స్థానికంగా పనిచేస్తున్న ప్రియ దైవజనులు, స్వార్థ రాజయ్య గారికి, ఆశ్రమ గారులకు, ఇప్పుడు వచ్చిన పెద్దలందరికీ, ఫిల్ప్ అంకుల్ గారికి, దైవజనులందరికీ, పాస్టర్ గారులకు, మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని అత్యంత మహాకృపలో 2024లో కూడా ఈ యొక్క మీటింగ్ ఈ విధంగా జరిగించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పోతే కొన్ని కుటుంబాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అనుకోని సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వారికి నా సంపూర్ణమైన పరిచర్య తరపు నుండి, సంఘం తరపు నుండి, ఈ రాత్రి మీటింగ్ తరపు నుండి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. దేవుని అత్యంత దయలో మీరు ఇంకా, మనం ఇంకా భూమి మీద ఉండి ఆయన ప్రశస్తమైన సన్నిధిని అనుభవించడానికి ప్రభు చేసిన కృప కొరకై మనం ఎంతైనా రుణస్థులం. సమయం 8:20 అయింది. పెద్దల కాడ ముగించడం మరి అయ్యగారు చేస్తున్నటువంటి మంచి పని. పెందల కాడ ముగించాలంటే పెందల కాడే ప్రారంభించాలి. అట్లా ప్రారంభించారు, అందుకు దేవుని స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. బైబిల్ గ్రంథాన్ని మీరు పలికేటప్పుడు ఇలా పలకాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక అనాలి. అందరం అన్నీ తెలిసిన వారం కాదు. అందరం సామాన్యంగానే అమ్మ కడుపును పుట్టాం. కానీ కొన్ని విషయాలు మెల్లగా ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఎవరు పెద్ద హీరోలు కాదు, ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం. కానీ నేర్చుకోకపోతే అది అపహాస్యంగా ఉంటుంది. అపహాస్యంగా ఉంటుంది. దైవజనులు ముఖ్యంగా జాగ్రత్తగా నేర్చుకోవాలి. తిమోతీలకు రాసిన పత్రిక అంటున్నాడు ఒక ఆయన. నిజంగా నేనే విన్నా, అది కూడా టీవీలో విన్నా. తిమోతీలకు రాసిన పత్రిక కాదు అది. తిమోతి అనేటటువంటి ఓ దైవజనునికి అపోస్తుడైన పౌలు రాసిన పత్రిక అది కూడా. 1 తిమోతి అనే కంటే కూడా తిమోతికి రాసిన మొదటి పత్రిక అంటే అక్యురేట్గా ఉంటుంది, పద్ధతిగా సరి అయిన విధానంలో ఉంటుంది. అలాగే బైబిలు అనేక పుస్తకాల సముదాయం, ప్రకటన గ్రంథం, కీర్తనల గ్రంథం అంటే ఓ చోటుకు సమకూర్చినందుచేత దానిని గ్రంథం అంటూ వచ్చారు. ఏదేమైనా బైబిల్ అంతా అక్కడక్కడ 1600 సంవత్సరాల కాలంలో 40 మంది కంటే ఎక్కువ భక్తుల చేత ప్రభువు రాయించాడు. 1600 సంవత్సరాల కాలమానం అవన్నీ రాయబడ్డ తర్వాత కూడా అంతా ఓ చోటబడి మన చేతికి సంపూర్ణ బైబిల్గా అందడానికి 1000 సంవత్సరాల కాలం పట్టింది. బైబిల్ దేవుని యొక్క వాక్యం. బైబిల్ను దేవుడే మానవుని కొరకు, మన జీవితం ఏమై ఉంది, మనం ఎక్కడికి, ఎక్కడ నుండి వచ్చాము, ఎక్కడికి వెడుతున్నాము, ఇక్కడ ఎంతకాలం ఉంటాము, ఇక్కడ నుండి వెళ్ళే తర్వాత ఎక్కడికి వెళ్ళాలనే విషయాలు క్షుణ్ణంగా దేవుడు రాసి మానవునికి అందించాడు. దానిని మీరు తీసుకోకపోతే దానికి ఎవరేమీ చేయలేరు. దానికి నీవే జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. ఈరోజు
వరంగల్ నుండి వచ్చినటువంటి ఓ పాస్టర్ గారు మా మేస్త్రి హుస్సేన్ గారికి ఏసయ్య రక్షకుడు, ఏసయ్య సజీవుడు, ఏసయ్య విమోచకుడు, ఏసయ్య మిమ్మలను ప్రేమిస్తున్నాడు, మీరు రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందాలి, మారు మనస్సు పొందాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి అని సామాన్యమైన సువార్తను అందించాడు. ఆయన కాసేపు నవ్వి, తరువాత కాస్త సీరియస్ కూడా అయ్యి, మా దేవుడు మాకున్నాడు కదండి అన్నాడు. నేనేమంటానోనని నా ముఖం చూస్తున్నాడు. నేనేమన్నా అనకపోయినా ముఖమాటాలు ఉన్నప్పటికీ ఒకటి సత్యం, దేవుడు నిజం, పరలోకము నిజం, నరకము నిజం, మానవుడు దేవుణ్ణి తెలుసుకొనకుండా చనిపోతే నిత్య నరకం నిజం. ఈ ప్రేమను మీకు పంచడానికి సేవకులు తాపత్రయపడుతున్నారు, విశ్వాస బిడ్డలు పరుగులెత్తుతున్నారు. మల్లవల్లి మీటింగ్కి వెళ్ళాం మేము, డీ పెంతకొస్తు మహాసభలు, సిలోను పెంతకొస్తు సభల్లో సుమారు 10,000 మంది వచ్చే మహాసభల్లో అయ్యగారు చేపల కూర వండడమే కాకుండా పులుసు వేరుగా, ముక్కలు వేరుగా వడ్డించారు. జోక్యం కాదు. అంటే ఎందుకు చెప్పానంటే అంత ప్రయాసపడుతున్నారు బిడ్డలు, అంత ప్రయాసపడుతున్నారు. ఎందుకు? మీరు సువార్త వింటారని, మీరు నరకము నుండి తప్పించబడతారని, మీ హృదయాల్లో దేవుని యొక్క వాక్కు విత్తబడి ఎదిగి ఫలించే రోజొకటి రావాలని అనుకుంటున్నారు కొంతమంది. నువ్వు అన్నంత తేలిక కాదు. రేపొద్దున అక్కడ మంటలు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకొరకు దేవుడు వాక్యాన్ని పెట్టాడు. వాక్యాన్ని చదువుకోండి, వాక్యాన్ని వినండి. మీ గ్రామంలో వాక్యం వినబడుతుందంటే మీరు ధన్యులు. దైవజనులు ఇక్కడ ఉన్నారు, పాస్టర్ గారులు ఇక్కడ ఉన్నారు, కొంతమంది కింద కూర్చున్నారు. అయినా సర్లే, ఇక్కడికి రమ్మందాం అనుకున్నాను కానీ మీరు ఇంట్రెస్ట్గా కూర్చున్నప్పుడు మధ్యలో మిమ్మల్ని కదపడం ఎందుకులేదు సార్. ఒక గొప్ప సంగతి ఏంటంటే అయ్యగారు, ఈ దినాల్లో నా మనసులో ఉన్నది, దేవుడు బీదలైన వారికి రక్షణ ఇస్తున్నాడు. ఏమండి గొప్ప సంగతే కాదా? కోటీశ్వరులు, వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నవాళ్ళు లేదు, రక్షణతో పని లేదు, ఏసయ్యతో పని లేదు. పరలోకం ఉందంటే అవన్నీ మాకు ఎప్పుడో తెలుసులేవయ్యా, ఏదో అల్లెలు ఆమెనంటే 150 రూపాయలు ఇస్తారని మీరు ఇవన్నీ అంటారని. నేను ముందే కాలేజీకి వెళ్ళి మరీ చదువుకొచ్చానన్నంత లెవెల్లో పోతున్నారు. కానీ దైవజనుడైనా, రేడియో అయినా, టీవీ అయినా, ఈ రాత్రి ఈ మైక్ ద్వారా మీకు వినబడే వర్తమానమైనా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు బీదలను కనికరించి అనేక మందికి రక్షణ ఇస్తున్నాడు. నేను మధ్యాహ్నం కూడా వచ్చాను, అప్పటికే గుడ్లు రెడీ చేస్తున్నారు అన్నాళ్ళు. చాలామంది సిస్టర్స్ అంతా వచ్చి, చిన్నపిల్లలు కూడా వచ్చి అక్కడ పరిచర్యలో ఉన్నారు. నాతో పాటు వచ్చిన వరంగల్ పాదిరి గారితో నేను మాట్లాడుతూ అన్నాను, అయ్యా వీళ్ళు కాబట్టి ఇలా వస్తున్నారు, అదే చుట్టుపక్కల అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద మ్యాన్షన్స్ ఉండి ఒక్కొక్కడికి 200-300 కోట్లు ఉన్నాయనుకోండి, వస్తారా గుడ్లు అలవడానికి? అసలు మీటింగ్ అంటేనే గుట్టో ఉన్న గుడ్ల బాతులాగా ఇట్లా చూస్తారు, ఏదో పెట్టుకుంటున్నారు క్రైస్తవుల మీటింగ్ రో అని. ఇది మీకు కృప, దేవుడు మీకు కృపను అనుగ్రహించాడు. హల్లెలూయ. ఇది రక్షణ కృప, ప్రభువు మీకు అనుగ్రహించాడు, మనకు అనుగ్రహించాడు, గ్రామాలకు అనుగ్రహిస్తున్నాడు. స్తోత్రం. కాబట్టి మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, బైబిల్ గ్రంథంలో ఉన్న అద్భుతమైన అధ్యాయాల్లో ఈ అధ్యాయం ఒకటి. మీరు ఏమనుకోనంటే ఒక మాట మీకు చెప్తా, ఈ అధ్యాయాన్ని మీరు కంఠస్థం చేయండి. చేస్తారా? పెద్దోళ్ళు కూడా చేయండి. కంఠస్థం అంటే మెమరైజ్.
చేస్తారా? దేవుడు బహుగా మిమ్మల్ని దీవిస్తాడు. అద్భుతమైన విషయాలు ఇందులో ఉన్నాయి. 13వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మనుష్యులకే కాదంట, ముందు ఒకే భాష కానీ తరువాత వాళ్ళు కట్టొద్దన్న గోపురము కట్టి భాషలు తారుమారైనాయి. అక్కడ నుండి రకరకాల భాషలు వేల కొలదిగా ప్రపంచవ్యాప్తంగా మనుషులు మాట్లాడుతున్నారు. భాషలు ఓ విచిత్రమైన అనుభవం కదా. తెలుగు భాష, హిందీ భాష, మలయాళం భాష, ఏమండి ఇంగ్లీష్ భాష, కన్నడ భాష. మా దగ్గర ఒక పిల్ల ఉండేది సోని అని, వరంగల్ నుండి చేర్చారు వాళ్ళని కూడా. సోని పెద్ద అమ్మాయి పేరేమో మౌనిక. మరి వారికి రిజర్వేషన్ ఉంది, ఎస్టీ రిజర్వేషన్. ఎవరో చెప్పారంట, అమ్మా రిజర్వేషన్ కావాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు రిజర్వేషన్ మీద ఉద్యోగం ఇచ్చేటప్పుడు మీరు ఫలానా అంటగా మరి ఆ భాష మాట్లాడు అంటారని చెప్పారంట వాళ్ళ నాన్న. అందుకని అప్పుడప్పుడు వీళ్ళిద్దరూ ఆ భాషలో మాట్లాడుకుండా ఉండేవాళ్ళు. సోనీ ఏటిక్కిరేవురా అనేది చూసారా, అది భాషే. ఇక్కిరేవురా అంటున్నారు వీళ్ళు, ఇరిక్కు అంటున్నారు తమిళ్లో మలయాళంలో. భాషే, రకరకాల భాషలు. ఒక్క భాషలోనే రకరకాలు. అమ్మా అనేవాళ్ళు ఉన్నారు, అమ్మోయి అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళమ్మోయి అనేవాళ్ళు ఉన్నారు, రకరకాల భాషలు. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటా, వచ్చింది అంటారు, వస్తున్నది అంటారు, వత్తనాది అంటారు, వత్తాయింది అంటారు. ఇవన్నీ ఒకటే మాట, ఒకటే భాష, కానీ రకరకాల స్లాంగ్స్. నువ్వు ఈ ఇప్పుడే మేడం గారు వచ్చి వెళ్ళారు పలానా అని చెప్పను, కానీ ఆవిడ మరి ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతున్నారు, మరి అమినీతో మలయాళంలో కూడా మాట్లాడుతున్నారు ఆవిడ. చాలా ఎడ్యుకేటెడ్, చాలా అద్భుతమైన విషయాలు చెప్పెళ్ళారు. ప్రభు ఆమెతో మాట్లాడిన మాటలు చెప్పారు. ప్రైజ్ ద లార్డ్ అన్నారట మొన్న పెద్ద ఆయన కలవడానికి. ఆ ప్రైజ్ ద లార్డ్ అనే మాట వినబడకూడదని ఎవరో చెప్పారంట, కానీ ప్రభువు నాతో అనిపించారండి పాస్టర్ గారు, నేను ప్రైజ్ ద లార్డ్ అనేశాను అన్నారు. ప్రభువు చెప్పారంట ఆ ప్రైజ్ ద లార్డ్లోనే ప్రతి అవసరత తీర్చబడింది అని చెప్పారట. ప్రభువును స్తుతించటం మంచిది. ఆమేన్. చూసారా, స్తుతించాలి. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పి ముందుకెడతా. ఎట్లాది? నెంబర్ వన్, మనుషుల భాషలు అన్నాడా? సరే, మనుషుల కంటే ఒక భాష నుండి ఇన్ని భాషల్లోనికి వెళ్ళారు. దేవదూతలకు కూడా ఒక భాష కాదు, భాషలు అన్నాడు. మరి అక్కడేం జరిగిందో, ఇక్కడ ఏమండి, ఇక్కడ బాబేలు గోపురాన్ని బట్టి ఒక భాష ఇన్ని భాషలైనాయి, మరి అక్కడ కూడా ఎన్నో. ఆది కాండము మొదటి అధ్యాయములో మొదటి వచనములో అన్నాడు, ఆది యందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. అది మొదటి వచనం. రెండో వచనానికి వచ్చేసరికి పాస్టర్ గారు, భూమి నిరాకారముగాను శూన్యముగాను, అక్కడ ఏదో చిన్న ఇది వచ్చింది నాకు అనుకోకుండా వచ్చిన వాటిలో, ఓ కోతికి చాక్ పీస్ దొరికింది, తెగ గీసేస్తుంది, రౌండ్ లేస్తుంది. దానికి క్యాప్షన్ ఏమిచ్చాడు తెలుసా, ఇలా ఎవరైనా ముగ్గులు వేయగలరా అని. మరి కోతే ముగ్గులు వేస్తుంటే మనుషులు చేసేటప్పుడు ఎంత నీట్గా వేస్తారు మీరు, ముగ్గే కానీ బొమ్మే కానీ అద్భుతంగా వేయరు. మరి మనుషులే అంత అద్భుతంగా వేస్తే దేవుడు ఎంతగా చేస్తాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమిని ఆకాశమును సృజించినప్పుడు పాస్టర్ గారు చెప్పండి, కరుణాకర్ గారు, నిరాకారంగా ఉంటుందా? ఏమండి
మీ అయ్యగారు వాక్యం రాసి పెట్టారు, దీనికి ఆకారం ఉందా లేదా? అబ్బో, అదొక రంగు, ఇదొక రంగు, మధ్యలో మా బట్టల పనమరా అయ్యగారు రంగు, మళ్ళా ఎంత నీట్గా పైన కింద డిజైన్ ఏమండి చూడండి. మరి ఎంత చక్కగా అయ్యగారే చక్కగా డిజైన్ చేస్తే, దేవుడు డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా చేసి ఉంటాడు. అయితే రెండో వచనానికి వచ్చేసరికంట భూమి ఏమైంది? నిరాకారం అయిపోయింది. కొట్టానంటేనా మొహం డాష్ అంటారు కొంతమంది, భూ మొహం పగిలిపోతే ఏమవుద్ది ఏమండి? నిరాకారం అయిపోద్ది. ఇది వరకు ఫోటో నాకు చూడండి ఎలా ఉంది అని చూపిస్తారు అమ్మోళ్ళు, ఇప్పుడు అలా ఉంటుందా? చాలా మార్పులు. దేవుడు చేసిన ఈ బైబిల్ వేదాంతులు, శాస్త్రవేత్తలు, థియోలజియన్స్ చెప్పేది ఏంటంటే, ఆది కాండం 1వ అధ్యాయము 1వ వచనానికి, ఆది కాండం 1వ అధ్యాయము 2వ వచనానికి మధ్యలో చాలా గ్యాప్ ఉందంట పాస్టర్ గారు. గ్యాప్ ఉండడం మాత్రమే కాదు, చాలా సంగతులు జరిగిపోయినాయి. ఆయన చేసినప్పుడు బాగానే చేశాడు, కానీ మధ్యలో ఒకడు ఉన్నాడే, వాడు ఏం చేశాడు? మొత్తాన్ని చిందరవందర చేశాడు. వాడి పనే చిందరవందర చేయటం చూడండి, వాడి పనే చిందరవందర చేసి బందర్ బజార్ లాగా మలచి గందరగోళం చేయటం. మేము సంత బజార్లో మీటింగ్ పెట్టాం ఆ మధ్యకాలంలో, దైవజనులు యేసుపాదం గారు వచ్చినప్పుడు ఒకడు ఒక బాటిల్ వేసుకొచ్చి, అయ్యగారు మీలో ఎవరికైనా గుర్తుందేమో, ఆ ప్రహరీ గోడ కట్టారే దాని మీద కూర్చుని తాగుతున్నా, అసలు తాగొచ్చా? సరే తాగేవాడు తాగకుండా మధ్యలో పెద్ద పెద్ద కేకలు మాకు వినపడేటట్టు వేస్తున్నాడు. నాకేం ఒళ్ళు వణిగిపోతుంది, అసలు కొత్త పరిచర్యలో అటు అప్పటికే చేస్తున్నాం కానీ అంత పబ్లిక్ రోగు రాలా. అక్కడిళ్ళే కాబట్టి కూడా కొంత భయం. అప్పుడు వద్దని చెప్పారు, మీటింగ్ జరగడానికి వీల్లేదన్న సందర్భం అది. కానీ కరెక్ట్గా సంవత్సరానికి పండుగారు నాకు కబురు చేశాడు, అయ్యా ఒక్కసారి మీరేమనుకోకుండా వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్తారా, విజయవాడ హాస్పిటల్లో ఉన్నామని. నేను వస్తున్నానని ఫోన్ చేస్తే పైనుండి పైనన్నవాడు ఈ మెడకది ఏదో వేసుకుని క్రిందకు దిగాడు. నన్ను చూడడంలోనే దండం పెట్టాడు, పాతలగాలు అంటున్నాడు. అప్పటికే అయిపోయింది, సగం కాదు, పావు అయిపోయాడు మనిషి. మీరు వచ్చారా నన్ను చూడటానికి, సిబార్ క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాడు అందగాడే, ఆస్తిపరుడే, అన్నీ ఉన్నాయి, కానీ అపవాది వానిలోనికి దూరి జీవితాన్ని గందరగోళం చేశాడు, చిందరవందర చేశాడు, పాడు చేసి వదిలిపెట్టాడు. ఇంకా కొద్ది నెలల్లో చనిపోయాడు. తరువాత దేవుని యొక్క బిడ్డ వింటున్నారా, దేవునికి లోబడితే దేవుడు దీవిస్తాడు. నేను అక్కడికి ఎందుకు వెళ్ళానంటే, దేవదూతల భాషలు, దేవదూతకు కూడా మరి ఏ భాష ఇచ్చాడో నాకు తెలియదు, మనుషులందరికి ఒకటే భాష ఇచ్చాడు. కానీ వీళ్ళు దేవునికి వ్యతిరేకమైన పని చేసుకుని రకరకాల భాషల్లో పడ్డారు. చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ నేను ఈ అధ్యాయం అంతా చెప్పాలనుకున్నా ఈ రాత్రి. ఇంకొకటి పాస్టర్ గారు విజయవాడ అమెరికాలో ఒక పుస్తకాన్ని వ్రాసి సేల్ చేయడం చాలా ఈజీ వర్క్ అమెరికాలో, కానీ ఇండియాలో చాలా కష్టం. ఎందుకో తెలుసా? అమెరికాలో దేశమంతటికి ఒకటే భాష ఉంది, అందరూ ఏదన్నా స్పానిష్ ఎక్కడెక్కడ తగిలినా రెండో భాష లేదు ప్రాధాన్యత, ఓన్లీ వన్. కానీ మన దేశంలో ఒక పుస్తకం రాసి అందరికి అందించాలంటే ఏం చేయాలి? 100 భాషల్లోకి, ఇంకా ఎక్కువ భాషల్లోకి. మేజర్ లాంగ్వేజెస్సే 16 ఉన్నాయంట, ఇంకా వేల భాషలు. ఇంటికి ఒక భాష ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇది అంత తేలికైన పనేమీ కాదు. అన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ మనుషుల భాషలతోనూ, ఇది క్వాలిఫికేషన్ కదా. ఆయన ఎవరు? పివి నరసింహారావు గారు 16 భాషలు అనర్గళంగా మాట్లాడగలరంట. గొప్ప సంగతి. మనమేమొచ్చు, మనకు వాట్ టు దిస్ దట్ రావచ్చు అంతకు బాగా వస్తే.
మరి మహాపండితుడు ఆయన, భారతదేశానికి తెలుగోడు ప్రధాని చేయడం అంటే అంత తేలికైన పనేమి కాదు. సరే వెనక్కి వస్తాను. భాషలు వచ్చినప్పుడు నాలుగు భాషలు వచ్చినాయి అంటే మనకు చాలా గొప్ప సంగతి. ఆ మాట తెచ్చి ఇక్కడ రాశాడు, మనుష్యుల భాషలతోనూ. పిల్లలందరూ పుస్తకం తీయాలి, బైబిల్ బుక్ తెరవాలి. మొదటి కొరింది 13వ అధ్యాయం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచు, గణగణలాడు తాళములు తెలుసా, స్తోత్రం చల్లెంతుము అని కొట్టేవాళ్ళు గంగిరెద్దులోళ్ళండి. వాళ్ళకి వచ్చేసింది పాట, మనకు రాట్లేదు. ఏముంటాయి, నాన్నగారి దగ్గర ఎప్పుడు తాళాలు ఉండేవి, సుజానమ్మ గారి దగ్గర కూడా ఉండేవి, మరి ఇప్పుడు ఉన్నాయి లేవు. తాళాలు ఉండాలి. మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. దేనికి పోల్చాడు, నేను మనుషుల భాషలు నేర్చుకున్నా దేవదూతల భాషలు నేర్చుకున్నా. ఏమండి ఈ రాత్రి సబ్జెక్టు ప్రేమ, అందరన అమూల్యమైన పదం, అంత గొప్ప పదాన్ని తెచ్చి అపవాది అక్రమమైన దానికి వాడినందుచేత ఇవాళ మన పరిస్థితి ఎలా వచ్చిందంటే, ప్రేమ అన్న పదం వాడాలంటే మనకు భయం వేస్తుంది. చూసారా, ఉదాహరణ చెప్తా, చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్లో యూదా అనే పేరుంది పాస్టర్ గారు. యూదా అంటే స్తుతి, అద్భుతమైన పదం కదా. ఏమండి లూసీ అంటే కూడా స్తుతి అనంట, లూసిఫర్. అద్భుతమైన పేరు పెట్టాడు దేవుడే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యూదా అన్నవాడు పడిపోయాడు, చెప్పరేంటండి, లూసీ అన్నవాడు. పేరైతే మంచిదే, మంచిదా చెడదే గారు, కానీ ఎవరన్నా పెట్టుకుంటారా చెప్పండి. పురుషోత్తమ గారు ఎందుకు ఒకసారి సభలో అన్నారు, నాకు 12 మంది పిల్లలు, ఇంకొకడు బుడితే, లేకపోతే అమ్మాయి అయితే లూసీ అని అబ్బాయి అయితే యూదా అని పెడదాం అనుకున్నాను అన్నాడు. ఈరోజు పురుషోత్తమ గారి యొక్క జీవిత చరిత్ర రాసి ఆయన 4 మాటలు మీరు కూడా చెప్పండి అని వచ్చారు, వెళ్ళిపోయారులే, ఇక్కడ కూడా తీసుకొచ్చారు. వింటున్నారా, ఎవరన్నా పెట్టుకుంటారా, ఎందుకు పెట్టుకోరు, దాని విలువ పోగొట్టింది సాతాను. ఈ ప్రేమ అన్న పదం కూడా పరిస్థితి అదే. ప్రేమ అన్నండి, ఇది బుడ్డోళ్ళు ఉన్నారు ఇక్కడ, బుడ్డోళ్ళు అట్లా అయిపోతారు. ప్రేమ కానీ బైబిల్లో ప్రేమ అన్న పదానికి చాలా గొప్ప విలువనిచ్చాడు. ఒక అధ్యాయం అధ్యాయమే దీనికి కేటాయించాడు. ఏ అధ్యాయం అది, 13వ అధ్యాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను దేవదూతల భాషలతోనూ చదువమ్మా, నేను మనుషుల భాషలు మాట్లాడి దేవదూతల భాషలు మాట్లాడినా నా దగ్గర కనుక ప్రేమ లేకపోతే. చాలా విషయాలు రాశాడు ఈ రాత్రి, మెల్లగా వెళ్దాం. కానీ నా పరిస్థితి ఎలా ఉందంట, మ్రోగెడు కంచును గణగణలాడు మోతే కానీ చెప్పండి ఏమీ లేదు. కొంతమంది అంటారు, కానీ ఏమైనా చెప్పాడు అయ్యగారంటే ఏమీ లేదండి, కేకలో బొబ్బలే కానీ, 100 పుట్లో విత్తనాలు లేవు అయ్యగారు, తెల్లారగట్ట ఎప్పుడో మొదలెట్టారు, అంతా దులిపినా కానీ 2 బస్తాలు రాలేదంట. ప్రేమ లేకపోతే అదంట పరిస్థితి. ఏముండాలి, మనము దేవుని ప్రేమతో మనుషులను ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమా ప్రేమా ప్రేమ ప్రియుడవు నీవే, ఆనందమానందమే. అద్భుతమైన పాటలు రాశారు సమకాలీన ప్రపంచంలో. మన తరములో ఏసన్న గారు కృప మీద రాసుకుంటూ వెడితే, రాజుబాబాయ్ గారు ప్రేమ మీద రాసుకుంటూ వెళ్ళారు.
నీ ప్రేమే ప్రేమ, నన్ను బ్రతికించిన ప్రేమ, ప్రేమ నేర్పించిన ప్రేమ అని రాశారు. నా యేసు ప్రేమే ప్రేమ. ఆ ప్రేమ అంట, ఒకవేళ నీకు భాషలు మాట్లాడినా నీవంట ప్రేమ లేకపోతే నీ పరిస్థితి ఏముంది? మ్రోగడు, కంచు, గణగణలాడు. అంటే దాని అర్థం ఏంటంటే అల్లరే కానీ నీ దగ్గర ఏమీ సుఖం లేదు. ఇలాంటి వాళ్ళు మీ సంఘాలు ఎక్కడన్నా తగులుతున్నారా? చిన్న పని చేస్తాయి గారు ఊరంతా, అక్కా ఏది డెప్పెత్తుకోటానికి దోసకాయలు తెస్తుందంట. ఇప్పుడు అందరూ చూడాలిగా, ఓహో నేను దోసకాయలు తెస్తున్నానని. ఇప్పుడు ఆ దోసకాయల కోసం చెప్పండి అమ్మా, అక్కని పిలుస్తుంది అయ్యగారిని. కొంతమంది మనం వినాలని కూడా అయ్యగారు, మనం ఇంకా గట్టిగా మాట్లాడతారు మన ముందు. ఇవన్నీ కూడా దేనికి గుర్తులు? ప్రేమ లేని తనమునకు గుర్తులు. మ్రోగెడు కంచును, గణగణలాడు తాళమునయుందును. ఏ వరం అంట? ఏ వరం అంట? ప్రవచించు కృపావరం. మీ ఊరేగా, మన ఊరేగా, గూడపాడేగా, ఫిలిపంకులు గారు ఇక్కడ ఉన్నారు. ఫిలిపంకులు గారు, నేను రాత్రి దేవురది పెదకళ్ళేపల్లి వెళ్ళి ముగించుకుని వస్తున్నాం. నేను డ్రైవింగ్ చేస్తున్నాను, అంకుల్ నా పక్కనకు వచ్చున్నారు. చాలా విషయాలు చెప్పారు. వారు అన్ని కుటుంబంలోనే జన్మించారుగా. వాళ్ళ నాన్నగారు కమ్యూనిస్టు అంటని వారే చెప్పారు. ఈ గ్రామానికి చరిత్ర చాలా విషయాలు ఉన్నాయని అంకుల్ నాతో చెప్పారు. చాలా విషయాలు నాకు కూడా తెలియదు, నేను ఆన్లైన్లో ఉన్నాను. అంకుల్ సజీవంగా ఉన్నారు కాబట్టి అనుమానం లేకుండా చెప్తున్నాను. ఒకవేళ వచ్చినా ఆయనతో మాట్లాడిస్తాను. మొవ నుండి కూడా జానకి రామయ్య గారు సలహాల కొరకు వారి తండ్రి గారి దగ్గరకు వచ్చేవాళ్ళంట. గుంటూరు బాపనయ్య గారు అని మీరు పేరు వినే ఉంటారు. ఆయనకు వచ్చినటువంటి ఎమ్మెల్యే సీటు ముందు ఫిలిపంకుల్ గారి తండ్రి గారికే వచ్చిందంట. నేను గాదులే బ్రదర్, మీరు ఉండండి వారిని సజెస్ట్ చేశారని అంకుల్ ఇది ఇక్కడే ఉన్నారు. సో దే హిస్టరీ ఈజ్ దేర్. ఇదే గ్రామం కదా, అన్ని జనులే కదా. అయితే వారు వీరంకిలాకులో ఉన్నప్పుడు దేవుని యొక్క కృపను బట్టి రక్షించబడ్డారు. ఒక దైవజనుడు మేడు రెష్షయ్య గారు వచ్చి ప్రవచనం చెప్పారంట, ఇదిగో నా కుమార్తె నీకు దర్శన వరం ఇవ్వబోతున్నానని. ఎవరిని గూర్చి? ఆంటీని గూర్చి. దేవునికి స్తోత్రం. ఇక్కడే వింద, ఇక్కడ వినాలి మీరు. ఆయన వెళ్ళిన తర్వాత మరొక దైవజనులు వచ్చారంట. ఆయన ఎవరు? గుడివాడి నుండి యోవేల్ గారు ఒక ఆయన రారు, వాళ్ళ నాన్నగారు. ఆయన ఐపీసీ పాస్టర్ గారే, దానియేల్ గారు. ఆయన కూడా వచ్చి అదే విషయాన్ని ప్రవచన రూపంగా చెప్పారంట, ఇదిగో నా కుమార్తె నేను నీకు దర్శన వరమును. వీళ్ళు అసలే క్రొత్త కదా ప్రభువు యొక్క పరిచర్యలో, రక్షణ భాగ్యములో. ఆశ్చర్యపోయారంట. వీళ్ళేం చెప్పలేదు, ఏమని? పలానా ఆయన చెప్పారని. కానీ అదే విషయాన్ని ప్రవచన రూపంగా ప్రభువు మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోయాం భయ్యా. మాత్రమే కాదు, మరి మా బిడ్డల చదువుల విషయంలో, వివాహాల విషయంలో, మా ఇల్లు కట్టుకునే విషయంలో, ప్రతి విషయం కూడా ప్రభు ఆంటీకి చూపించి, దర్శన రూపంలో చూపించి, మాతో మాట్లాడుతూ వచ్చి పనిని జరిగించారని రాత్రే చెప్పారు. ప్రభు ఉన్నాడా? నాకు తెలిసి 80 ప్రాంతం నుండి నాన్నగారు మీటింగులు పెట్టినప్పటి నుంచి నాకు ఒక ఐడియా ఉంది పరిచర్యలో. ఇంకా ఆశీర్వాదం గారు బ్రతికే ఉన్నారు కాస గ్రామంలో. ఆయనేమి చదువుకోలేదు, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మవ్వ విఆర్ఓ విఏఓ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఓ అర్ధరాత్రి మీటింగ్ పని జరుగుతుంది, పెద్ద పెద్ద పందిళ్ళు వేస్తున్నారు అక్కడ మవ్వలో ఐపీసీ చర్చి దగ్గర. ప్రవచనాత్మకంగా నాన్నగారిని ఎత్తుకుని మరి ప్రవచనాత్మక పందిరంతా తిరుపుతూ భాషలతో మాట్లాడుతూ, ఇదిగో నా కుమారుడైనటువంటి పరంజ్యోతిని మొట్టమొదటి రాత్రికే తీసుకుని రాబోతున్నానని ప్రవచనం చెప్పాడు ఆ రాత్రి ఆయన. చూసారా, 80వ సంవత్సరం, 82 83 ఏమో బహుశా, నాకు తెలుసు, నేను చూసిందే మీతో చెప్తున్నాను. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే పరంజ్యోతి అయ్య గారు మీకు తెలుసు, పెద్ద ఆయన పిఎల్ పరంజ్యోతి గారు అంతర్వేదిపాలెం. చివరి రాత్రి రావలసిన ఆయన మరి తెల్లారేసాటికి సరికి ఫోన్లు లేవుగా, టెలిగ్రామ్ వచ్చేసింది, అయ్యా నాకు మీటింగ్ ఉండడాన్ని బట్టి అనుకూలత లేనందుచేత నేను మొదటి రాత్రికే మీటింగ్కు వస్తున్నానని.
డస్ గాడ్ స్పీక్? దేవుడు మాట్లాడతాడా? దేవుడు మాట్లాడతాడా అని వినడం మాత్రమే కాదు, మా అనుభవాల్లో మేము కూడా చూసాం ప్రవచనాత్మకంగా అనేకమైన విషయాలు ప్రభువు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రవక్తలకు చాలా గొప్ప ప్లేస్ ఉంటుంది. ఒక వ్యక్తి ప్రవచించినప్పుడు, అది జరిగినప్పుడు, మరి వ్యక్తులందరూ కూడా ఆ వ్యక్తిని చాలా గొప్పగా పరిగణిస్తారు. తద్వారా మందిరాలు కట్టబడతాయి, తద్వారా పరిచర్యలు కట్టబడతాయి. అయితే ఈ రాత్రి భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణలో దానికి పోల్చి చెప్తున్నాడు. దేనికి? ప్రవచించు కృపావరము కలిగి. ఎన్నంట పిల్లలు చెప్పాలి? ఎన్ని చెప్పండి? మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన అయ్యగారు మామూలు సంగత, ఇక్కడ కూర్చున్నోళ్ళు కానీ అక్కడ కూర్చున్నోళ్ళు కానీ వెనక కూర్చున్న వాళ్ళు కానీ జ్ఞానం ఉందనుకో, వాళ్ళే ఎంఏ పిహెచ్డి డిఎస్సి డిలీట్ జేపీ బార్ ఎట్లా పెద్ద ఆయనలాగా చదివారనుకో, మామూలుగా ఉంటారా? ఏమండి చెప్పేవాళ్ళం, అలా చెప్పు చూద్దాం అసలు ఏం చెప్తావు. ఆ కూర్చోవటంలోనే వ్యంగ్యంగా ఇందక్కడ అయ్యగారు రెండు మూడు సార్లు అన్నారు. ఏమని? మోకరించగలిగిన వారందరూ మోకరించండి. వారు మోకరించారు, సిస్టర్ గారు ఇక్కడ మోకరించారు. అది అది అంత తేలిగ్గా జరిగే పని కాదు, గుండెల్లో భయం ఉంటే తప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. చెప్పండి అమ్మా. జ్ఞానం మూడు చెప్పాడు అక్కడ. ప్రవచించు కృపావరము కలిగి, మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. ఎంతంట? కొండలను పెకలింపగల. మామూలు విశ్వాసం కాదు, పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడనైనను. ప్రేమ లేని వాడనైతే, అందరి మాట చివరిలో అన్ని అయిన తర్వాత మీరు చెప్పాల్సిందే, ప్రేమ లేని వాడనైతే చెప్పండి. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ఈ మాటలు మన సంఘాలన్నిటికీ కావాలి, ఒక సహవాసానికే కాదు. ఈ దినాల్లో అయ్యగారు గొప్ప గొప్ప పరిచర్య చేసేటటువంటి సంఘాలు కూడా, గొప్ప గొప్ప పరిచర్య చేసేటటువంటి సహవాస నాయకులు కూడా చెప్పండి, పరిచర్య చేస్తారు, భక్తిగా ఉంటారు, గొప్ప గొప్ప సంఘాలు కట్టారు, కానీ పక్క మనిషి వస్తే, సేవకుడు వస్తే పలకరించరు అయ్యగారు. అసలు సేవకుడు వస్తే సేవకుడిగా కూడా గుర్తించరు అయ్యగారు. అవునా కాదా? అబ్బో, బైబిల్ చెప్తుంది యు ఆర్ ఫెయిల్డ్. నువ్వు ఎంత ప్రవక్తవైనా, నువ్వు ఎన్ని మర్మాలు చెప్పినా, మర్మాలు సంగతులు మామూలు సంగత. యోసేపు అనలు, అయ్యా నాకు దర్శనం కనబడింది అంటలోనే, ఏంట్రా నీకు మేము మొక్కలా? వాళ్ళు చెప్తున్నారు మర్మాలు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఎవరి కొడుకులు? యాకోబు కొడుకులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ. లేకపోతేనంట, ప్రేమ లేకపోతే ఏంటో చెప్పండి. కొంతమంది అన్ని తెగ ఉపవాసాలు ఉంటారు అయ్యగారు, తెగ ప్రార్థన చేస్తారు, పక్కింటి వాళ్ళు మాత్రం పురుగులు చూసినట్టు చూస్తారు. లేరా ఏంటి? చెప్పరేంటమ్మా? ఎంతసేపు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇక దేవుడితో తప్ప మనుషులతో మాట్లాడరు వీళ్ళు. బైబిల్ చెప్తుంది నీ భక్తి సున్నా. నేను చెప్పడం కాదు, బైబిల్లో ఉన్నాయి చెప్తున్నా. యువర్ భక్తి ఈజ్ జీరో. ఎందుకని? నీలో ఏమి లేదు, ప్రేమ లేకుండా. ప్రవచించు కృపావరము కలిగి, మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. కొండలను పెకలింపగలిగిన. ఒక కొండ కాదంటాయి గారు, పొరుక్కులేని కంటే కూడా శక్తివంతమైనది. మా అయ్యగారు మామూలు కాదండి, మా విశ్వాసి అండి. ఏమో ప్రార్థన చేస్తే కొండే పగిలిపోయిందండి. మంచిదే కానీ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు, వ్యర్థుడను. తరువాత మాట చదవండి, ఇందులోకి మనం కూడా వస్తామమ్మా. అమ్మినేమ్మ గారు, మీలో కొంతమంది కొంతమంది బీదలంటే ప్రేమ. ఇందాకడే ఇంకొక మేడం గారు వచ్చారు, అయ్యా పిల్లలందరికీ ఒకరోజు మేము చికెన్ బిర్యానీ పెడదామని వచ్చామన్నారు. సంతోషం, వారికి వందనాలు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే,
బీదల పోషణ కొరకున్న ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను. చివరిలో చెప్తాను, మధ్యలోకి వచ్చాం కదా, ఇక్కడ కూడా ఒకటి చెప్పనివ్వండి. ఇప్పుడు ఏమేమి ఇచ్చేశాడు? బీదల పోషణ కొరకు. పరిశుద్ధరాజు గారు, మీరు అనాథ బిడ్డలను పోషిస్తున్నారంటగా, ఇదిగో ఆస్తి మొత్తం మీకే రాసేశా. నంబర్ వన్ ఇచ్చిన, రెండోది ఏంటంట? కాల్చబడుటకు. యేసు ప్రభు కొరకు నన్ను నేను కాల్చుకుంటా. కాల్చుకో, కానీ ఏమి లేదు, ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమియో. ఆ రెండు పనులు చేసావు కానీ దేవుడు నీకు ఎన్ని మార్కులు వేశాడు చెప్పట్లేదు. మీరు మాస్టారే చెప్తారులే, సో మార్కులు వేసేది ఆయన కదా అనుకుంటున్నారా? మీరు కూడా చెప్పండి, దేవుడు ఎన్ని మార్కులు వేశాడు? సున్నా. ఏమేమి ఇచ్చాం? ఆస్తి అంతటిని ఇచ్చేసాడంట, కానీ ఎన్ని మార్కులు వచ్చినాయి? సున్నా. శరీరం అంతటిని డైరెక్ట్గా కాల్చబడుటకే ఇచ్చాడంట, కానీ ఎన్ని మార్కులు వచ్చినాయి? సున్నా. మధ్యలో చెప్తానన్న పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దీనిని బట్టి మనకేమర్థం అవుతుందంటే, ప్రేమ లేకుండా కూడా ఇవన్నీ చేయొచ్చు. ఏమండి? మెహర్బానీ కొరకు. అబ్బా, ఎవరిచ్చారు? పరిశుద్ధరాజు గారు అని అందరూ చెప్పుకోవాలనే తప్ప లోపలేమి లేదు చెప్పట్లేదు. మీరు లోపలేమి లేదు. అందుకని మనం చేసేది, ఏది చేసినా ఏం చేయాలి? ప్రేమతో. నత్తరాజు మొదలయ్య గారు ఈ పాట రాశారు, పాడారు. ప్రేమించి నన్ను పెద్ద కీతివి, ప్రీతితో నన్ను క్షించితివి. ప్రేమించి నన్ను పెద్ద కీతివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధ జీవి చేయుటకై ఆపిని నన్ను కరుణి. నడిపించున్నాను ఒకటి, స్తోత్రం చెల్లించడం ఒకటి, యెహోవా నా బలం ఒకటి, ఇలాంటి పాటలన్నీ మీకు చెప్పండి గారు రావాలి. పాస్టర్ గారు కూడా నడిపించున్నాను ఎత్తే నువ్వే పాడుకో అన్నట్టు కూర్చుంటున్నారు చాలా చోట్ల. తర్వాత మాత్రం తలకాయ మాసం అంట, కందనకాయలంట, అయ్యాన్ని అది దానికోసమేనా మనం వెళ్ళేది? మనం ఇక్కడ ఒక మాట చెప్తే కందనకాయలంటే నాకు ఇష్టం అంటే ఏమండి, 10 మంది తెల్లారిపాటు కొండుకొచ్చేవాళ్ళు లేరు. మనం ఆ ఊరు వెళ్ళాలా? పాట పాడాలమ్మా. వర్తమానం అందించేటప్పుడు కమ్ముకోవాలి నాన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాట కూడా మీకు రాకపోతే ఇక మనకు బేసిక్స్ లేనట్లే. అంతేనా పాస్టర్ గారు? అవి కాదా, 8వ తరగతి చదువుతున్నాడు అనుకో మన అబ్బాయి, ఆడికి షెడ్డి వేసుకోవటం రావట్లేదు అనుకో, తిరగేసి వేసుకుంటున్నాడు అనుకో, చెప్పరేంటి?
ఆడికి బుర్ర ఉన్నట్ట లేనట్ట, మరి నడిపించున్నానావా పాడకపోతే అంతే పరిస్థితి అని నా ఉద్దేశం. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు పాడన్ గీతములు యేసుతో నేను పాడుటకై, పాడన్ స్తోత్రం పాడుటకై హేతువులే కయే ప్రేమించును యేసుకు నేను యువగలను, గారు సౌత్ ఆఫ్రికా నుండి వచ్చి ఇక్కడ కొన్ని ఉద్యమాలు మొదలుపెట్టి ఆయన చేయగలిగిందంతా చేశాడు. నటరాజ్ మొదలయ్యారు కూడా సౌత్ ఆఫ్రికాలో పుట్టి భారతదేశానికి వచ్చి టమిలేనే, సౌత్ ఆఫ్రికాలో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారంట, కానీ భారతదేశానికి వచ్చి తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా పాటలు నేర్చుకుని అద్భుతమైన విషయాలు పాడారు. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత గాంధీ గారికి వచ్చేదేంటో చెప్పండి, నటరాజ్ మొదలయ్య గారికి వచ్చేదేంటో మనం చూసే రోజు ఒకటి రాబోతుంది. హల్లెలూయా. అవునంటారా కాదంటారా, అవునంటారా కాదంటారా, మీరు ప్రభు కొరకు కష్టపడండి. దేవునికి స్తోత్రం. అక్కడ మీ ప్రతిఫలం ఉంటుంది. మీరు ప్రభు కొరకు కష్టపడండి, అక్కడ మీకు ప్రతిఫలం ఉంటుంది. మీరు ప్రభు కొరకు పరుగులెత్తండి, అక్కడ మీకు ప్రతిఫలం ఉంటుంది. ఇదిగో ఏమన్నాడు చదవండి, బీదుల కొరకు నా ఆస్తి అంతటను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే ఏమీ ప్రయోజనము లేదు. ఏకైక మొదలు పెట్టాడు, ప్రేమ ఏం చేస్తుందంట చెప్పండమ్మా, చెప్పండమ్మా. ఇంగ్లీష్లో ఏమన్నాడు తెలుసా దాన్ని? లాంగ్ సఫరింగ్ అన్నాడు. హల్లెలూయా. ప్రేమ ఎంతకాలం చెప్పట్లేదు మీరు. 2 నెలల నుంచి ఒక పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నాడు, అయ్యా నా భార్య నాతో మాట్లాడట్లేదు అన్నాడు, ప్రార్థన చేస్తానులే అన్న. ఇంకో మళ్ళా చేశాడు, వద్దు అంటుందంట. వద్దంట వీడి నాయన, పాపం ఆయనైతే ఏడుస్తున్నాడు. మరి తర్వాత చూస్తే ఇంకా ముదిరిపోయింది కేసు, నాతో ఇంకా మాట్లాడటం లేదు, నా ఇంట్లో నుంచి కూడా నువ్వు వెళ్ళిపోవాలంటుందంట. చూసారా పరిస్థితి ఏంటో, నాకు భార్యనే కావాలని కూర్చున్నాడు, మాట్లాడటం మానేసి 4 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది. తర్వాత అందంటే యూ కెన్ టెక్స్ట్ మీ అని పెట్టిందంట. తెలుసుగా మెసేజ్ పెట్టులే, మాటలు మాత్రం కుదరదంట. ఆయన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వద్దు, మధ్య మధ్యలో ఈరోజు నాతో విడాకులేనంటుంది అనను ఏడవ. ఇలాంటి వాళ్ళు కూడా పురుషుల్లో ఉంటారనిపించింది నాకు. ఈరోజు సంతోషంగా 2 నెలల తర్వాత ఫోన్ చేసి నా భార్య నాతో మాట్లాడింది, మేమిద్దరం కలిసి ఉంటున్నాం అని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపవాదండి, అపవాది పని అంతే. ఆయన నాకు 2వ పని లేదు, అయితే నా సంఘం కుటుంబం లేకపోతే మీ కొరకు పని చేస్తానని మాట ఇచ్చెళ్ళాడు, ఆవిళ్ళు దూరింది. యేసు రక్తమే. దూరతాడు సైతానుగాడికి 2వ పని లేదు, ఇక అదే పని. ఏమీ లేదు, కారణం ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. నువ్వు నాకు సమయం కేటాయించట్లేదు, సమయం అంతా సంఘం కొరకే కేటాయిస్తున్నావు అందంట. పాస్టర్ గారులు బాగా వినాలి. అది కూడా మరి అమ్మగారిని బండెక్కించుకుని కథ అటు ఇటు తిప్పొద్దా, చెప్పట్లేదు ఎవరో, తిప్పాలి కదా. వాళ్ళని కూడా పట్టించుకోవాలి, వాళ్ళకు కూడా పనిని అప్పగిస్తే మంచిది. దేవునికి స్తోత్రం. పనంతా మనమే చూసుకుంటే వాళ్ళని ఖాళీగా కూర్చోబెడితే ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం లేకపోలా. కానీ ఆ దైవజనుని బట్టి, లాంగ్ సఫరింగ్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు అక్కడ, ప్రేమ, అందరు చెప్పండి రా పిల్లలు కూడా, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏం చేయాలి చెప్పండి, సహించడం ఎంతకాలం అంట చెప్పండి. మా అన్నగారు మీకు తెలుసు, ఈ మధ్యకాలంలో నాన్నగారు ఉన్నప్పుడు ఒకరోజు నాకు కూడా వచ్చేసింది ఇక,
ఎన్ని మాటలు చెప్పినా మనకు రాదా కొన్నిసార్లు కోపం? ఏమండి వచ్చింది. నేను నాన్నగారు అన్నారు, చిన్న ఆగు అన్నారు. నేను అన్నాను, వెంటనే ఎంతకాలం అన్నా. నాన్నగారు తడుముకోకుండా అన్నారు, చచ్చిపోయేటంత వరకు అన్నారు. ఎంతకాలం ఓర్చుకోవాలంట? వాక్యంలోనేది, దేవునికి స్తోత్రం. ప్రేమ దీర్ఘకాలము. ఎప్పుడైతే నీవు నీ భార్యతో ఐ లవ్ యూ అని చెప్తున్నావో, అమ్మా నువ్వు అంటే నాకు ప్రేమ అని చెప్తున్నావో, లేక నీ భర్తతో, ఇవన్నీ ఉండి తీరాలి. మనకేముండాలి? దీర్ఘకాలము సహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతకాలం అంట? 4 రోజులా? మనోళ్ళు విశ్వాసులు కూడా కొంతమంది అంటారు, ఇదిగో నాకు కోపం వచ్చిందంటేనా డాష్. ఇంకొక ఆయన అంటున్నాడు ఈ మధ్య, పాస్టర్ గారు అన్న బైబిల్ పక్కన పెట్టానంటే ముక్కలే అంటున్నాడు. అబ్బో, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రేమ దీర్ఘకాలము సహించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దీర్ఘకాలము సహించును. తరువాత ఏం చేస్తుందండ? చెప్పట్లేదు మీరు. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, యేసు ప్రేమ. ఇదిగో యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో విలచిన ప్రేమ, యేసుని సిలువతో పంపిన ప్రేమ, దోషిని కరుణతో విలచిన ప్రేమ. ఎవరు చెప్పండి అమ్మా? రాజుబాబాయ్ గారు ఏం రాశారు తెలుసా? ఇదిగో అని రాశారు. ఇదిగో అంటే అర్థం ఏంటి? అయ్యారు ఉంది నా దగ్గర, చూపిస్తున్నాడు ఆయన, ఇదిగో. హల్లెలూయా. మనం ఎక్కడ, థ్యాంక్ యూ పాస్టర్ గారు, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేయాలి? థ్యాంక్ యూ సారీ. ఏం చేయాలి? ప్రేమ చూపించాలి. చూపించాలి వద్దా? కొంతమంది అదిగో అంటారు. అదిగోనా ఇదిగోనా చెప్పట్లా? మీరు చెప్పండి. అదిగో కాదు, కొంతమంది అటుల రయ్యా అంటారు, ఆడు రాడని ఎట్టగా తెలుసు. ఇదిగో అనాలి, ఇదిగో రా అనాలి. స్తోత్రం. అదిగో కాదు రా, ఇదిగో అనాలి. ప్రజల అవసరతలో వచ్చినప్పుడు ఇదిగో రా, ఇదిగో. ప్రేమంట దయనేం చేస్తుంది? చూపించాలి. కొంతమంది అంటారు, అబ్బో అసలు నాకు మనసులో ఎంత ప్రేమో. ఏది ప్రేమ? ఎక్కడుందంట? మనసులో ఉంటే కాదమ్మా. ఏం చేయాలి? కనబడాలి నీ ప్రేమ. నీ ప్రేమ కనబడాలంటే ఓ భక్తుడు ఏం చెప్పాడంటే, ప్రేమ లేకుండా కూడా ఇవ్వచ్చు అంట కానీ, చెప్పండి, ఇవ్వకుండా ప్రేమించలేమంట. అది బాగుంది. ప్రేమ లేకుండా కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ నిజంగా ప్రేమిస్తే ఇవ్వకుండా ఉండలేమంట. ప్రేమకు గుర్తే ఇవ్వడం. అది దేవునికి స్తోత్రం. ఏం చేయాలి చెప్పండి? చెప్పండి అమ్మా. ఇవ్వాలి దేవునికి. ప్రేమ దయ చూపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు అన్నంలో ఏమి లేదు,
ప్రేమ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ధాన్యం కొరకు వెళ్ళిన తర్వాత, ఆ యోసేపు, హేయ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, డామ్ డీమ్ అన్నాడు. ఈలోపు రూబేన్ అంటాడు, ఒరే నువ్వు, మీరు మన తమ్ముడు చెప్పినప్పుడు నేను చెప్పానా, అతడు బ్రతిమలాడుకొనినను మీరు వినకపోతిరి అన్నాడంటే, అన్నయ్యా గుంటలో తయ్యొద్దన్నయ్యా, గుంటలో పడవద్దమ్ము, గుద్దొద్దన్నయ్యా, కొట్టొద్దన్నయ్యా, నా సొక్కాయి అంగి చించేయొద్దన్నయ్యా అని బ్రతిమలాడుకునే ఉండి ఉంటాడు. కానీ విన్నారా, ఏం చూపలేదు వాళ్ళకి, ప్రేమ లేదు, దయ చూపించలేదు వాళ్ళు. ప్రేమ ఉంటేనంట మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. దయ దాక్షణ్యామూర్తిని దయనాపై కురిపించి ధన్యుని జేయుము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. ప్రేమ. ఈడు అనుకుంటున్నాడు, నేను ఇంటికి వెళ్ళినా కానీ అసలు నన్ను ఎవరన్నా పట్టించుకుంటారంటావా, పట్టించుకోకపోయినా పర్వాలేదులే, నన్ను రానివ్వకపోయినా పర్వాలేదులే, ఎక్కడో చోట పని చేసుకుని నానోళ్ళ ఇంటి దగ్గర కూలోళ్ళలో ఒక కూలివానిగా ఉంటాననుకున్నాడంట. కానీ తండ్రి అట్లా అనుకోవట్లా, నా కుమారుడు ఎప్పుడొస్తాడా అని మిద్ది మీద నుండి ఎక్కి చూస్తున్నాడంట. అతడు ఇంకనూ, అద్భుతమైన విషయం పాస్టర్ గారు, అతడు ఇంకనూ దూరముగానుండగానే పరిగెత్తుకుని వచ్చి, నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు ఏతించి నా పైబడి ఏడ్చేను, నవజీవామును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించేను, నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధర సాక్ష్యమయ్యుందును, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్ ప్రేమ ప్రపంచము చూపించు తండ్రికి. ఎక్కడి నుంచో, ఎక్కడి నుంచో పరిగెత్తుకుని వచ్చి మీదబడి, అయ్యగారులు చెప్పండి, మీదబడినప్పుడు స్వీట్ స్మెల్ ఉండి ఉంటుందంటారా చెప్పండి. పందుల దగ్గర ఉన్నాడు కదా, జుట్టు పెరిగిపోయి ఉంటుంది కదా, పేలతో నింపబడి ఉంటాడు కదా, స్నానం ఉండి ఉంటుందని నేనైతే అనుకోవట్లా. పట్టుపరుపుల మీద దొరిలాడేటటువంటి ఇతడు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు, అయినను తండ్రి ఏం చేశాడు, పరిగెత్తుకొని వచ్చి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టాడు. దేవునికి స్తోత్రం, ఆయనకు మనమంటే ఎంత ప్రేమో, హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందంట, దయ చూపించును. మత్సర ఇంగ్లీష్లో ఎన్వి అనే పదం వాడు, అంతేనా మిని, ఈజ్ దట్ ప్రొనౌన్సేషన్, ఎన్వి అనే పదం, ఈఎన్ విఈవై అనుకుంటా, ఎన్వి అనేటటువంటి పదం, మత్సరం. విన్నారు ఎప్పుడన్నా, అమ్మ ఇటు చూడండి, మత్స అంటే మీకు అర్థం కాదని చెప్తున్నా, మత్సర పడడం అని గురించి రాశాడు. ప్రేమ ఏం పడదంట చెప్పండి. ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకో, ఇల్లు బాగుందనుకో, కొంతమంది అంతటితో సరిపడరు, ఇంకా కొంతమంది ఇంకో స్టెప్ ముందుకేసి మాకు తెలుసులే ఎట్ట కట్టిందో. నా ఉద్దేశం అయితే చెట్టుకు కట్టేసి ఎట్ట కట్టిందో చెప్పేదా కొట్టాలి. ఊరికి అక్రమమైన మాటలు అండి కొంతమంది, అక్రమమైన మాటలు. ఎవరన్నా పచ్చగా ఉన్నారంటే కళ్ళు పేలిపో, బాగా చెప్పింది అక్క, ఓర్వలేవు. దానిని బైబిల్ భాషలో మత్సరం అని పిలిచాడు. ఏటది మత్సరం? ఇంగ్లీష్లో నేను అంటే కొంచెం ఇంగ్లీష్ టచ్ ఉన్న వాళ్ళకి ఊరినే మీకు చెప్తా, ఇంగ్లీష్లో ఎన్వి అనేటటువంటి పదానికి ఏమి రాసి పెట్టాడంటే, ఇజ్జం రావట్లేదు ఇప్పుడు, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ఏమి రాశాడు తెలుసా, ఎన్వి టు ఎన్వి ఈజ్ టు ఫీల్ రిసెంట్ఫుల్ అండ్ అన్హ్యాపీ బికాస్ సమ్వన్ ఎల్స్ పొసెసెస్. ఎవరికో ఏదో దొరికినందు చేత ఇతడు అన్హ్యాపీ అయిపోవడం, సంతోషాన్ని పోగొట్టుకోవటం. దొరికిందేమో పక్కోడికి, వీడేం చేశాడు, వానికి దొరికిందని సంతోషాన్ని
పోగొట్టుకుని ముఖం సొరకాయలాగా పెట్టాడు. దాని ఇంగ్లీష్లో లాంగ్ ఫేస్ అంటారు. చూసారా దాన్ని ఏమన్నారు? మచ్చరం. మచ్చరం ఎందుకు ఉంటుందో చెప్పండి మనకి. ప్రేమ లేనందుచేత. చెప్పండి ప్రేమ. ప్రేమ ఏం పడదంట? మచ్చర పడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇతరులు ఆశీర్వదించబడినప్పుడు, ఇతరులు ఇల్లు కట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలి అయ్యగారు? ఇతరు బండి కొనుక్కున్నప్పుడు మనం ఏం చేయాలి అయ్యగారు? దేవునికి స్తోత్రం. మనకన్నా వాళ్ళ మీటింగ్లు ఎక్కువగా జరిగినాయి అనుకోండి, ఏం చేయాలి అయ్యగారు? దేవునికి స్తోత్రం. ప్రభువా ఏదో ఒక రోజున మా మీటింగ్ కూడా ఇలాగ జరిగించినాయనా అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ మచ్చర, నేను అన్నమాటలు అనండ్రా పిల్లలు, ప్రేమ మచ్చర పడదు. చెప్పండి ప్రేమ మచ్చర పడదు. తరువాత ఎట్లాగంట? ప్రేమ డంబముగా. కొంతమంది మాటలోనే డంబం. డాంబికులు ఆయన సన్నిధిని నిలవలేరు అనే పదం వాడాడు అయ్యగారు కదా. అంటే ఇంకో మాటలో మమ్మ భాషలో చెప్పాలంటే బడాయి అనమాట. అది తెలుసా బడాయి అనే పదం విన్నారా? కొంతమంది ఓ మాటలో బడాయిగా చెప్తారు. అది ఇది నేను డామ్ డీమ్ డిస్క్ అంటారు. అక్కడ చూస్తేనేమో ఏమీ ఉండదు. ఒక ఆవిడ చెప్పిందంట, మా ఆయన ఫుట్బాల్ తన్నాడమ్మా, అబ్బో చాలా ఎత్తెళ్ళిందంట. ఇంకొక ఆవిడ చెప్పిందంట, మా ఆయన తన్నాడమ్మా, వెళ్ళి ఎక్కడో అవతల పొలిమేర అవతల పడిందని చెప్పింది. ఇంకొక ఆవిడకి వీళ్ళిద్దరిని చూసుకుని ఏం చెప్పాలో తెలవక, మా ఆయన కూడా ఫుట్బాల్ ప్లేయర్ని తన్నాడమ్మా, అసలు ఎప్పుడో పైకి వెళ్ళింది, ఇంతవరకు కింద పడలేదని చెప్పిందంట. కొంతమంది ఈ కంగారులో పడి ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పాలి. ఆ మధ్య కలెక్టర్ గారు భార్య ఎక్కడికి వస్తే ఇంకొక ఆవిడ అంటుందంట, మా ఆయన కలెక్టరే అందంట. అమ్ము వీళ్ళందరూ మొహపెట్టి పెట్టుకుని అనుకుంటున్నారంట, వీళ్ళని మనకు తెలుసు కంటే ఈయన ఎప్పుడయ్యాడు కలెక్టరు అంటున్నారంట. తీరా చూస్తే తర్వాత చెప్పిందంట, కలెక్టర్ అవ్వాలంటే ఐఏఎస్ అవ్వాలి కదా. తర్వాత చెప్పిందంట, ఏమి లేదులే బిల్లు కలెక్టర్ అందంట. బిల్లు కలెక్టర్ కలెక్టర్ తేడా లేదు. ఉన్నదానిని లేనట్లుగా చూపించుకునే వ్యవహారాన్ని డాంబికత్వం అన్నారు. ఇక్కడేమన్నాడు? ప్రేమ డంభముగా ప్రవర్తింపదు. ఇంకా ఏం చేయదంట? ఇది కూడా దగ్గర దగ్గరగా రిలేటెడ్ అయ్యగారు. ఏదది ఉప్పొంగటం. కొంతమంది మరీ ఓవర్ యాక్షన్ అంటున్నారే తెలుగులో, అది అనమాట ఉప్పొంగటం. టూ మచ్. కొంతమంది చూడండి ఎంత వచ్చినా అన్నీ ఉన్న ఇస్తరాకు ఎట్లా ఉంటుంది? అణిగి మణిగి ప్రభుదాసయ్య గారు లాగా ఎవరికి కనబడకుండా. ఇంకా మాట చెప్పాలంటే పెద్దయ్య గారు ఏమి అంత గొప్ప దైవజనుడు. ఆయన ఆశ్చర్యం ఏంటో చెప్పనా, నా దగ్గరికి వచ్చి అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అన్నారు ఒకరోజు. నాకు మైండ్ చెడిపోయింది. అసలు సహజంగా ఆ వయసు 80 ఏళ్ళు దాటిపోయిన వ్యవహారం అంటే మనలో ఎవరైనా వెళ్ళి అయ్యా మీరు నా కొరకు చేయమంటాం కదా. అలాంటి వారు మన కొరకు ప్రార్థన చేయమంటామండి మామూలు సంగత. మనల్ని ప్రార్థన చేయమంటే ఉప్పొంగదు. మనకు ఎంతున్నా ఇక్కడ ఒక సూత్రం చెప్తాను మీరు వినండి. 1 కోటి రూపాయలు మీరు బ్యాగ్లో పెట్టుకుని ఏమీ లేదన్నట్లుగా మొగాళ్ళొచ్చు పిచ్చి సంచులు వేసుకుని. ఏమండి వింటున్నారా? అదే 500 జేబులో వేసుకుని కన్ను మిన్నుగా అనకుండా మిన్ను మీరిపోయాను అన్నట్టుగా కూడా, మో ఏంట్రా ఈ రోజు ఎట్లా రెచ్చిపోతున్నాడు అన్నట్లుగా కూడా ప్రవర్తించవచ్చు. చూసారా బైబిల్ చెప్తుంది డంబముగా, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. అబ్బా ఎంత మంచి మాట చెప్పాడు. నడక ఉందే, ఏంటో చెప్పండి. నడక. పిల్లలందరూ వింటున్నారా? యమన బిడ్డలు వింటున్నారా? ఎట్లా నడవదంట? మాకిక్కడ ఎవరు అర్జున్ రావు గారు ఉన్నారు చూడండి, అక్కడ ఉన్నారా? అదిగో ఇప్పుడు మవ్వలో కళ్యాణ మండపంలో మరి చాలా మరి కొడాల కళ్యాణ మండపంలో వీళ్ళందరి దగ్గర పెద్ద పెద్ద హేమాహేమీల దగ్గర సంవత్సరాల తరబడి బండి నడుస్తుందంటే ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తగా నడుస్తాడు ఆయన, ఒక్క మాట కూడా. ఈ పిల్లలను చూస్తున్నానండి అయ్యగారు ఈ దినాల్లో. పిల్లలు అసలు ఏదన్నా చిన్న బండి దొరికితే చాలు,
చెప్పండి. కన్ను మిన్నుగా అనకుండా మిన్ను మీరిపోయాను, ఇది పరిస్థితి. నిన్న మేము వెళుతుంటే అటు మన పిల్లోడు పండు బండి తోలుతున్నాడు కారు, ఒక పిల్లోడు పడేస్తున్నాడు లేపుతున్నాడు బండి, పడేస్తున్నాడు లేపుతున్నాడు. ఇదేంట్రా బాబు అనుకున్నాం. ఈ పిల్లోడు ఏం చేశాడు, వాడిని దాటించాడు. వాడిని దాటించే వరకు మళ్ళీ మన పిల్లలు తగిలారు. అయ్యా కొడాల్లో పోలీసు వారు ఉంటారు, కూర్చోండిరా బాబు అని మన పిల్లలతో చెప్పే లోపే పుయ్ అని దాటేశాడు మమ్మల్ని. మమ్మల్ని దాటిచ్చేసి మళ్ళా జల్లలాగా రివాట్లు వేస్తున్నాడు. వెనకటికి విన్నారా జల్ల సామెత, ఎగిరి ఒడ్డును పడిందంట. మామూలుగా కాదులే, ఇంకొక పదం వాడాలి, అది వాడటం నాకు ఇష్టం లేదు. ఇక్కడ చూడండి ఆ రకంగా తోలుతున్నాడు. నేను అన్నాను వీడు ఒళ్ళు తిమ్మిరిగా ఉంది పండు అన్నా. ఈలోపుగా ఫ్రెండ్స్ తగిలారు అక్కడే కొడాల రోడ్లోనే. ఈలోపుగా ఫ్రెండ్స్ తగిలారు మమ్మల్ని దాటుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఇట్లా ఎగిరి ఎగిరి పడుతున్నాడని నేను చూస్తున్నా. నేను అట్లా చూశానని వినండి, ఇక్కడ నా వైపు మళ్ళీ పోజు కొడతా చూస్తున్నాడు. బండి తోలుతానే మా ముందు బండి తోలుతాయి గారు కాలు మీద కాలు వేస్తున్నాడు చిన్న స్కూటీ మీద. నాకైతే భయం వేస్తుంది. ఈలోపు మమ్మల్ని చూస్తా కాలు మీద కాలేసి ఇట్లా చూస్తానే వచ్చాడు. మరి ఆవిడ ఎందుకు పోశారు నాకు తెలీదు, ఇసుగుట్ట పోశారు. అమాంతంగా ఇసుగుట్ట ఎక్కేయించడం మూడు పిల్లకి ఎంత లేచాడు. మీరు నవ్వినంత తేలిక లేదు, అక్కడ మొహం అంతా మాడిపోయింది, ఇదంతా పగిలిపోయింది, వ్యవహారం సీరియస్ అయిపోయింది. దేవుని వాక్యం చెప్తుంది మనం ప్రేమతో నింపబడితేనంట అమర్యాదగా యూత్ యవన బిడ్డలు. ఈ దినాల్లో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం మర్యాదగా నడవడం నేర్చుకోవాలి, పెద్దలతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి. పెద్దలు కనబడితే బండి దిగటం మంచిది, సైకిల్ అయితే దిగి నడిపించడం మాకట్లా నేర్పారు. ఇవన్నీ జరగాలంటే మీలోనికి ఏమి రావాలి, ప్రేమ రావాలి. ఆ ప్రేమ యేసయ్యే. హల్లెలూయా. నా యేసు ప్రేమే ప్రేమ, నన్ను ప్రేమించిన ప్రేమ, ప్రేమని పించిన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ, సత్యమై జీవ మార్గము చూపిన ప్రేమ. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తాను, పాస్టర్ గారి కొరకు చెప్తాను. ఒక కోటి రూపాయలు అక్కడ పెట్టి, అయ్యా మీ ఈ కోటి రూపాయలు కావాలా, మీరు పాట ఎత్తగానే పాడే బిడ్డ ఇక్కడుంది, వాక్యం అనగానే చదివే బిడ్డ ఇక్కడుంది. చదవటం కూడా మామూలుగా కాదు, మీ టెంపోలో మీరు అనుకున్నంతగా ఎత్తుకుని పాడగలిగిన బిడ్డ ఇక్కడుంది. ఏది కోరుకుంటారంటే, నా మట్టుకైతే ఈ బిడ్డ ఉంటే చాలయ్యా అనాలని ఆశ ఉంది. అలాంటి బిడ్డలను మనం తయారు చేయాలి. మాకు వచ్చిన ఒక చిన్న సమస్య ఏంటంటే, తయారు చేస్తున్నాం కానీ వాళ్ళని సేవ కొరకు పంపేస్తున్నాం, ఇక్కడేమో మళ్ళీ వీళ్ళు తయారయ్యే వరకు టైం పడుతుంది, ఏడుపు తప్ప ఏం మిగలట్ల. పాడటం పాడుతున్నారు కానీ ఆ గొంతు కలవట్లేదు చూసారా, కలవాలి. అది కలవాలంటే ఫిలిప్కి నాకే కలుస్తుంది, అది కలవాలంటే అక్షిత ఉన్నప్పుడే కలిసింది. కొంతమంది బిడ్డలు ఉన్నారులే, ఈ పిల్లలు కూడా వస్తారు కానీ ఇప్పుడు పాపం పసిగుడ్డులాగా ఉన్నారు కదా, కలవాలి. ఈ సేవకులు గుర్తుంచుకోండి, పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ఎట్లాంటివి చూడాలి మీరు, ఇవి చూడరు మీరు. ముక్కు కోటేరెల్లే ఉందా, పిల్ల ఎర్రగా ఉందా, ఇదే గోళ అటు నడువమ్మ అంటుంది ఒక ఆవిడ. సరే నాకైతే ఒళ్ళు సర్రమంద నడిచింది అనుకో, మళ్ళీ అంటుంది కొంచెం ఓరి నాయన బాగా ఎక్స్పర్ట్స్ ఉన్నారండి మన దగ్గర, ఏమి తెలియనట్టు ఉంటున్నారు. కానీ ఈ 13వ అధ్యాయం అప్పచెప్పిన వాళ్ళనే పెళ్లి చూపులకు పంపించండి ఆయన. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తించదు, ప్రేమ మర్యాదగా నడవదు. ఇంకొక సంగతి ఏంటంట, రాసుకోండిరా నాయన, స్వప్రయోజనమును. ఏంటంట గోడపాడు మీటింగ్కి వెళ్తాం, మనకేమన్నా వస్తుందా, ఇదా ప్రేమ ఉంటేనంట స్వప్రయోజనం అనేది
అసలు లేదంట. అంతే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మా అమ్మగారు అంద నాతో, ఏం చేస్తామయ్యా పజల కోసమని కన్నాము మిమ్మల్ని అంద. మా అమ్మతో పాటు కలిసి డైలాగ్ వాడింది. సరే, కొంచెం లోతైన సంగతి అది, బట్ ఐ వాజ్ హ్యాపీ. దేవునికి స్తోత్రం. అమ్మోళ్ళు కదా, వాళ్ళకి మన మీద ఏముంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రేమ. ఆ కరోనా టైంలో 3 నెలలు అక్కడ ఇరుక్కుపోయా నేను. దగ్గర దగ్గరగా 100 రోజులు అయ్యారు. సామాన్యమైన సంగతి ఏం కాదు. న్యూయార్క్లో ఒకనొక సందర్భం వచ్చేసరికి నాకు కూడా లోపల చుట్టేసుకొచ్చేస్తుంది. సలోమి భర్త, అప్పుడే వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు కొనుక్కున్న సందర్భంలో బయటికి వెళ్ళి ఆ ఇల్లు ఇక్కడ నుంచి సామాన్ ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టి, ఎవరు లేరు ఆ ఇంటి దగ్గర, వీళ్ళే. అక్కడ నుంచి కూడా వచ్చి స్నానం చేసేటంత వరకు ఆ పిల్లలను అంటుకునేవాళ్ళు కాదు. అలా ఉంది కరోనా అప్పుడు. దేవుని మహాకృపలో బయటపడ్డాం. చాలామంది పెట్టలెగిరినట్టుగా ఎగిరిపోయిన సందర్భం అది. వచ్చేసినాక 100 రోజుల తర్వాత మా అమ్మ గట్టిగా నన్ను కౌగిలించుకుని, గట్టిగా వాటేసుకుని గౌరవమని ఏడ్చింది. అయ్యా, తినటానికి ముద్దలేదని వెళ్ళేవారు అమెరికా అంది. నాకైతే చాలా గట్టిగా పడింది ఆ పదం. వాస్తవంగా ఉంది, అమ్మకు కూడా తెలుసు నేను దేవుని పని మీద వెళ్తున్నానని. మరి అమ్మగా కడుపులో బాధ ఉంటుంది, ఒకవేళ నా కొడుకు అక్కడేమన్నా మిస్ అయిపోతాడేమో అని. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రేమంట స్వప్రయోజనమును విచారించుకొనదు. మనము మన ప్రయోజనమును విచారించడానికి వీలు లేదు. ప్రభు కొరకు మాత్రమే మనము పనిని చేయాలి. ఈ మీటింగ్ పెడితే, ఈ కార్యక్రమం జరిగిస్తే, ఈ పాట పాడితే, పలానా చోటకి మీటింగ్కి వెళ్తే నాకేమన్నా దొరుకుద్దా అనే ప్రశ్నే లేదు. పలానా చోటకు వెళితే ఒక ఆత్మ రక్షించబడితే చాలు, ఒక సంఘం కట్టబడితే చాలు, బిడ్డలు ధైర్యపరచబడితే చాలు, ఒక కుటుంబం ఆదరించబడితే చాలు. నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు నాయనా, నీకు మైమొస్తే చాలు అన్నట్లుగా మనము పరిగెత్తబద్ధులమై ఉన్నాం. అది జరగాలంటే మనము ప్రేమతో నింపబడి తీరాల్సిందే. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రభువా, నన్ను నీ ప్రేమతో నింపండి నాయనా, నీ ప్రేమతో నింపండి నాయనా, నీ ప్రేమతో నింపండి నాయనా. లోకంలో ఉన్నది ప్రేమ కాదు. ఒకడు అన్నాడంట, ఐ లవ్ యూ అన్నాడంట. ఇంకేముంది, పిల్ల పడిపోనే పడిపోయింది. తరువాత కత్తి పీట పెట్టి తెగ్గొట్టాడంట అయ్యగారు మెడకాయ. అది ప్రేమేనా? ప్రేమ కానే కాదు, అది ప్రేమ కాదు. దేవుని ప్రేమే ప్రేమ. ప్రేమ స్వప్రయోజనమును విచారించదు, విచారించుకొనదు. ఏం చేయదంట? కోపపడదు అనలేదు. ఏమన్నది చెప్పండి. బైబిల్లో వాస్తవంగా ఒక మాట అన్నాడు అయ్యగారు, కోపపడుడు గాని పాపము చేయకుడి అన్నాడు. నిద్ర వస్తుందండి మీకు? అయ్యగారు 8 గంటలకు ఇచ్చేశారు నాకు, 9:30 అయింది. దేవునికి స్తోత్రం. అసలు అయ్యగారు ప్రార్థన అంటే నిద్ర వచ్చేస్తుంది. ఒక అమ్మాయి అంట నిద్ర పట్టలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. ఆయన అన్నాడంట, మా ఊర్లో కూటాలు జరుగుతుంది కానీ అక్కడికి వెళ్ళి కూర్చో అన్నాడంట. వాళ్ళకి తెలిసిపోతుంది ఏమని, ఎక్కడికి వెళ్తే ఏం జరుగు. కొంతమంది రావటం ఆలస్యం. ఇటు చూడండమ్మా, ఇటు చూడండి కొంచెం. కొంతమంది రావటం ఆలస్యం అయ్యారు చర్చిలో. మీరు పైన ఉన్నవారైతే ఆకాశం అందున్న వాటిని వెతకడం అన్నట్టుగా. ఎక్కడుంది ఆకాశం? ఉందా పైన చెప్పండి. మీరు క్రీస్తు యేసునందున్న వారైతే పైన ఉన్న వాటిని అంటే కొంతమంది ఫ్యాన్లు అనుకుంటున్నారు. రావటంలోనే పొరపాటున కనుక ఫ్యాన్ కింద కూర్చుని, నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? జరుగు. వాళ్ళ తాత సంపాదించినట్టు యేసు రక్తమే. కొన్నిసార్లు సేవకులకు కూడా ధైర్యం ఉండాలి. సైతానా, పోయనికి పో, అక్కడ కూర్చో అనాలి. దేవునికి స్తోత్రం. ఇక అక్కడ ఆ మాట ఎందుకన్నా కూడా చెప్తాను. ఇక అక్కడ కూర్చోవటం ఆలస్యం. కాసేపటికి మొదలెడద్దు ప్రార్థన అంట. అందరం ఇక్కడ దాకా ముసుకేస్తే సిస్టర్ ఇక్కడ దాకా దించుద్ది కర్టన్. దీనికి ఇక మనకి ఏమీ అర్థం కాకుండా, ఇక ఏమీ అర్థం. మనం ఏమైనా మధ్యలో కదపమన్నాం అనుకో, మధ్యలో స్తోత్రా. ఈవిడేదో నా ప్రసంగం కొరకు చెప్పండమ్మా ప్రార్థనలో ఉన్నట్టు, ఆ పక్క ఆవిడ ఈవిడిని డిస్టర్బ్ చేసినట్లు. యేసు రక్తమే జయం. ప్రేమ ఏమన్నాడు, ఏమన్నాడు, ఏమన్నాడు అక్కడ?
కోప పడతదంట కానీ త్వరగా కోప పడదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. కోప పడండి కానీ త్వరగా కోప పడకండి. కోపపడు కానీ పాపం చేయకుడు అన్న పదానికి అయ్యగారు నాన్నగారు ఒక డెఫినేషన్ ఇచ్చారు. సేవకులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. కోపపడు కానీ పాపము చేయకుడు అన్న పదానికి నాన్నగారు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, నిర్వచనం ఏంటంటే, పిల్లోడు అల్లరి చేశాడు, చింతపరికెట్టి రెండు పెట్టు ఇక్కడ పిర మీద పిల్లోడికి రెండు పెట్టు, కానీ పచ్చడి బండమే పట్టుకుని నెత్తి నెట్టమాట, ఏమవుద్ది? దెబ్బతో చచ్చిపోతాడు. నిన్న విన్నారు, నిన్న చూశారా మీరు గుడివాడు గుంటూరులో న్యూస్, క్రిస్టియన్ పేట అని రాశాడు వాడు కావాలనుకోడు. క్రిస్టియన్ పేటలో పేర్లు కూడా క్రిస్టియన్ నేమ్సే. వాడు తాగొచ్చి ఓ రస అంట ఇబ్బంది నష్టపెట్టి భార్యను ఇబ్బంది పెడుతున్నాడు, తండ్రిని ఇబ్బంది పెడుతున్నాడు, తల్లిని ఇబ్బంది పెడుతున్నాడు. ఇక ఆ తండ్రికి ఎందుకు వచ్చిందో కోపం, పక్కన మంచం కూడా ఉందంట అయ్యగారు, పెట్టి నెత్తి మీద పెట్టాడు, బుర్ర చితికిపోయింది. మెట్ల మీద నుండి అక్కడి నుంచి దొల్లాడుకుంటూ అక్కడికి వచ్చేసాడు, అక్కడ ప్రాణాన్ని వదిలిపెట్టాడు. రక్త వధైపోయింది. ఎవరో కాదు మళ్ళా, ఎవరు? తండ్రి. భార్య అప్పటికే వదిలేసిపోయినట్టుంది, ఇప్పుడు మిగిలింది ఎవరు ఇంకక్కడ? తల్లి. ఎవరిళ్ళు ఎవరి మీద కేసు పెడతారు మీరు చెప్పండి? కోప పడండి కానీ త్వరగా కోప పడకుడి. దేవునికి స్తోత్రం. అది జరగాలంటే ఏం కావాలంట చెప్పండి, చెప్పండి. రెండు అక్షరాల ప్రేమ అని రాశాడు ఒక ఆయన. ఓరి బాబు, అవన్నీ ప్రేమ కాదు, దోమ కాదు. అయ్యగారు చెప్పాల, రాజుబాబు గారు ఒక ఆవిడ పిలిచిందంట, ఏమని? ప్రాణేశ్వరా అందంట. ఇంకేముంది సినిమా డైలాగులు కదా, మనవాళ్ళు పిల్లలు అక్కడే బోల్తా కొట్టేది. ప్రాణేశ్వరా అనేసరికి ఇక మెలికిలు తిరిగిపోతున్నానంట. పేడేసుకురా అందంట. యేసు రక్తమే. అదే మీకు జరిగేది, గుర్తుంచుకోండి. యేసయ్య ప్రేమ తప్ప లోకములోనున్న ప్రేమ ఏది కాదు. మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను, ఇక్కడ వినండి. వివాహం చేసేటప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తారంటే, అయ్య గారు, వాక్యానుసారముగా జరిగిన వివాహము తప్ప మరి ఏ విధమైన వివాహము కూడా దైవ చిత్తానుసారమైన వివాహము కాదని అన్న పదాన్ని వాడతారు. ఒకవేళ వాక్యం సరిగా వినేవాళ్ళు ఉంటే కొంచెం అది అభ్యంతరకరంగా ఉంటుంది, కానీ దానిలో చాలా అర్థము ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రేమ త్వరగా కోపపడదు. ఇది అద్భుతమైన సంగతి. రాత్రి ప్రభు నాతో మాట్లాడిన సంగతి ఇది. స్తోత్రం. ఏముంచుకోదంట? అపకారమును. ఎప్పుడన్నా మీకు అపకారం జరిగిందా? అపకారం అంటారు కొంతమంది. అపకారమును. ఏదో ఎవరో కొంచెం వచ్చి అయ్యా మాట్లాడండి అంటే, నేను ఊరికే మాట్లాడా అయ్యా, ఎందుకంటే అందరూ కలిసి ఉండండి అని సేవకులతోనే. బూతులు తిట్టారంట నన్ను. పచ్చి బూతులు తిడితే మళ్ళీ ఇంకొక ఆయన ఏం చేశాడు, ఆ రికార్డు నాకు పెట్టాడు. అది విన్నా ఆయన అక్కడ. వద్దనుకున్నా కానీ ఇంకొక అయ్యగారు పనిమాలు వచ్చి, వినండి అన్నగారు అన్నాడు. ఎవరికింటే బాధ కలగదు చెప్పండి. అది వింటా ఉండగానే ఇంకొక పిల్ల ఏదో వచ్చింది సీటీ, ఆ సీటీ సగం నా మనసు సగం చంపేసింది. అపవాదండి మన మీద దాడి. ఇప్పుడు నేను వెళ్ళి గొడపాడులో వాక్యం చెప్పాలి, మామూలు దాడి కాదు, నాలుగేపల దాడి చేస్తున్నాను నా మీద. వాడి బాబొచ్చినా కానీ నన్ను వాక్యం చెప్పకుండా ఆపలేడు. హల్లెలూయా. ప్రభువు మనల్ని వాక్యం చెప్పడానికి పిలిచాడు. అన్బు అని ఉండేది, అమ్మిని గుర్తుందో లేదు, మన సీనియర్, టెంకాశీ నుండి వచ్చింది అమ్మిని, కొద్ది రోజులు అక్కడ ఉంది. ఒకరోజు నేను వాక్యం చెప్పిన తర్వాత ఆ పిల్ల నా దగ్గరికి వచ్చి, మాకన్నా సీనియర్ ఆవిడ, ఆ సహోదరి నా దగ్గరికి వచ్చి చెప్పింది, పాస్టర్, అప్పుడు పాస్టర్ కాదుగా, రాజు, దేవుడు నీ నోట తన వాక్కును ఉంచాడు, నువ్వు ఆయన చిత్తానుసారంగా జీవించు, దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్పింది. దేవుడు మన నోట తన వాక్కును ఉంచాడు. అపవాది అగ్ని బాణముల మన మీద పని చేయ జాలవు. హల్లెలూయా. నేను ఏమీ మాట్లాడలేదు అయ్యగారు, వాక్యం దైవజనునిగా బైబిల్ పుచ్చుకొని చెప్తున్నా, దేవునికి స్తోత్రం. నేను ఎస్ఐతో మాట్లాడానని ఆయన అందులో బూతులతో నేను మాట్లాడలేదు. ఆయనను అక్రమంగా తిట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ అపకారమును మనస్సులో, ప్రభు అన్నాడు వాని క్షమించి నువ్వు స్టేజ్ ఎక్కమన్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. క్షమించడమే మన పని. మీరు అపకారాన్ని ప్రక్కకు పెట్టేయండి, మనసులో నుండి తీసేయండి. ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఎవరిని బట్టి? ఎప్పుడో కొత్తగా కోడలు వచ్చినప్పుడు అత్త అనరాని మాటలు అందనరా, అప్పుడు పెట్టుకుంది మనసులో. నువ్వు మామూలు దాని అంటే అప్పుడు, ఇప్పుడంటే అన్నీ అయిపోయినాయి కాబట్టి ఎట్టా అయ్యా బాబా అంటున్నావు. నీ సంగతి నాకు తెలియదా కాబట్టి ఇప్పుడు రియాక్షన్ ఇస్తానంటున్నావా? దానిని తీసే ప్రభువు నిన్ను దీవిస్తాడు. దానిని తీసే దేవుడు నీకు మనశ్శాంతిని ఇస్తాడు. దానిని తీసే దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. దానిని తీసే నీవు చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఈ రాత్రి నీ ప్రార్థనలకు జవాబులు ఇవ్వడానికే ప్రభు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గ్రామం నుండి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది మళ్ళీ తిరిగి వస్తారు చెప్పండి? అమెరికా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది తిరిగి వస్తున్నారు? దేవుని మహాకృపలో అయ్యగారు ఆశీర్వాదం అయ్యగారు ఇక్కడ నుండి వారి పూర్వీకులు వెళ్ళినందుచేత మళ్ళా ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ మందిరాన్ని కట్టి చెప్పండి అయ్యగారు. మాకు కూడా తెలుసు ఎందుకు అక్కడ ఆరాధన చూసుకుని మళ్ళా కారు వేసుకుని ఇక్కడికి రావడం అంటే బండి వేసుకుని ఇక్కడ ఆ పెద్ద వయసులో 70 ఏళ్ళు దాటిన వయసులో 80 ఏళ్ళకి దగ్గర ఈ కారు రాక మునుపు ఆయన బండి మీద కూర్చుని వచ్చేవాళ్ళు అయ్యగారు. మాటలు చెప్పినంత తేలికేమి, పేగులు తెగుతాయి. అయినా కానీ దైవజనుడు ఈ గ్రామానికి రాబట్టి ఈ రాత్రి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. హల్లెలూయా. దైవజనులారా, మీరు కొంచెం ఓపిక జరిగి చేసుకుంటే దేవుడు ఇంకొక మీటింగ్ను జరిగిస్తాడు. దేవుని సేవకులారా, మీరు కొంచెం ఓర్పుకు పట్టితే దేవుడు ఇంకొక మందిరాన్ని కట్టిస్తాడు. మీరు కొంచెం ఓపిక చేసుకుంటే దేవుడు మీకు తగిన వాహనాలను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపకారమును మనసులో ఉంచుకునేది మన పని కాదని చెప్పండి. హల్లెలూయా. ఎవరేమన్నారు, ఆ ఇంటి అమ్మాయి ఏముందో, ఈ ఇంటి అమ్మాయి ఏముందో, వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు, మా చిన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, అవన్నీ పెట్టుకుంటే పనులు జరుగుతాయి కదా చెప్పండి. కొంతమంది ఈ ఇంటితో మాట్లాడరు, ఆ ఇంటితో మాట్లాడరు, ఆ ఇంటితో మాట్లాడరు, అందరూ శత్రువులే. మరి ఎవరితో మాట్లాడతా చెప్పండి, ఎవరితో మాట్లాడతా? అందరితో మనం శత్రుత్వం పెట్టుకోవడానికి వీలు లేదు. అందరు శత్రువులు మిత్రులుగా మారేదారు, శత్రు మిత్రులుగా మారేదారు. ఎప్పుడు దేవుని యందుని సూత్రం ప్రాణమా, దేవుని యందుని ప్రభు స్వస్థపరిచే సమయం, ప్రభు నిన్ను తాకే సమయం, గ్రామమును దీవించే సమయం. దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా యేసు ఉత్తముడు. ఓ తల్లి ఆమేన్. తండ్రి కన్నా ఉత్తముడు దేవుని యందు నిరీక్షణ. హల్లెలూయా. చెప్పండి, మన శత్రువులు మిత్రులుగా మారాలంటే ప్రేమ కలిగి ఉండాలనండమ్మా.
మనకు దీర్ఘశాంతము కావాలంటే మనము శరీరమంతయు దైవ చిత్తానుసారము ప్రభువుకి అప్పగించాలంటే, దీర్ఘకాలం సహించాలంటే, దయ చూపించాలంటే, మచ్చర పడకుండా ఉండాలంటే, డంభముగా ప్రవర్తించకుండా ఉండాలంటే, ఉప్పొంగకుండా ఉండాలంటే, అమర్యాదగా నడవకుండా ఉండాలంటే, స్వప్రయోజనాన్ని చూచుకొనకుండా ఉండాలంటే, త్వరగా కోపపడకుండా ఉండాలంటే, అపకారమును మనసులో ఉంచుకొనకుండా ఉండాలంటే ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ఆరవ వచనం, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు. ఏ విషయమై? రే, మనవాళ్ళు మౌ సెంటర్లో వాళ్ళ బుర్రలు పగల కొట్టేశారంట అన్నారనుకో, ఏం చేయాలి మనం? పగలగొట్టారా? నేను కూడా ఉంటే బాగుండేది అనుకుంటున్నావు అనుకో. నువ్వు దేనిలో సంతోషిస్తున్నట్లు? బుర్ర పగల కొట్టడం దుర్నీత నీత చెప్పండమ్మా. హల్లెలూయ. వాడికి బిడ్డలం బిడ్డలు ఉంటారుగా, వారి పిల్లలు ఏమైపోతారు చెప్పండి? అనాథలు అయిపోతారు. ఊరికనే కర్రలు వేసుకుని కొంతమంది పోట్లాట అంటూ ఉన్నాడు వెళ్ళిపోదు. ఇదంతా కూడా దురాత్మ శక్తి. ఆ దురాత్మతో మనము నింపబడడానికి వీలు? దేనితో నింపబడాలి? ఒకసారి మా ధనమ్మగారు, లుక్కా ధనమ్మగారు అని పాలింగిపాడు, ఆ ధనమ్మగారు ధనలక్ష్మి అనుకుంటా ఆమె పేరు, ధనమ్మ అని మార్చారు నాన్నగారు. ఇదిగో ఏమి సుక్కరాదు, పొట్టగొత్తి అచ్చరం ముక్కలేని పరిస్థితి. ప్రభునామానికి స్తోత్రాలు, మీ అందరికి నా వందనాలని మొదలెట్టేది. ఒకరోజు ఆదివారం లేచి నిలబడింది, వరకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, ఆదివారం లేచి నిలబడింది, ఇక వేసింది ముసుగు. ప్రభునామానికి స్తోత్రాలు, మీ అందరికి నా వందనాలని చిన్న ప్రార్థన చేసింది. కొంతమంది సాక్ష్యాల్లో కూడా చేస్తారు, చేసింది. ఏం చెప్తుందని చూస్తుంటే అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. వాళ్ళంటా పాలింకిపాడు నుండి బయలుదేరి ట్రాక్టరే పక్క ఊరికి ఎక్కడో వెళ్తున్నారంట. దేనికి? ఓ పనికి వెళ్తున్నారంట. ఈలోపు అక్కడున్న వాళ్ళు ఏం చేశారు, అందులో ఉన్న మొగళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఎల్లేట్, ఆ ఊరిలో ఉన్న వాళ్ళని అనరాని మాటలన్నీ కామెంట్లు చేస్తారుగా అనేశారు. దీని నిండా ఉన్నారుగా వాళ్ళు, 10 మంది ఉన్నారు కదా అని అనేశారు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తారు? వచ్చేటప్పుడు కర్రలు వేసుకుని కాశారంట, దిగండ్రా అన్నారంట. ఒకళ్ళ ముఖం ఒకళ్ళు కాదు, ఊరంతా కాశారంట. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. కాసేపుట్లో ఏమవుద్ది? బుర్రలన్నీ చెప్పండి ఒక్కలు పగిలినట్లు పగులుతాయి. ఇక అది పరిస్థితి. ఏం చేయాలి? అందు ఎవరికాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. ట్రాక్టర్ ఆఫ్ చేయబడింది, కర్రలు వచ్చేసినాయి. ఈవిడ చెప్పిన సాక్ష్యాన్ని మీకు, ఇట్లాంటి సాక్ష్యాలు చెప్పాలి మీరు. కొంతమంది అయ్యారు అరగంట చెప్తారు, ప్రభు ఈ చిన్న సాధ్యాన్ని దీవించిన కాక అందులో ఏమీ ఉండదు. మన మధ్యలో ఆమెన్ ఆమెన్ అంటాం. వాళ్ళు అనుకుంటారు, ఓహో ఇంకా బలమైన సాక్ష్యం చెప్తున్నట్టున్నా, నేను ఇంకా పొడిగిస్తారు. ఆమెన్ అంటే ఆత్మని అర్థం. యేసురక్తమే జయం, యేసురక్తమే జయం. హల్లెలూయా. ఆవిడకంటే ఏం చేయాలో అర్థం కాలేదంట. ఇక ట్రాక్టర్ దిగేసిందంట, దిగేసి అక్కడ మోకరించిందంట, ముసుకేసిందంట, రెండు చేతులు పైకి లేపిందంట. ఏసయ్యా, మాకేం చేయాలో అర్థం కావట్లేదయ్యా, తప్పు మాదేనయ్యా, మమ్మలను క్షమించయ్యా అని పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టిందని, కేకలేయడం మొదలుపెట్టిందని. 2, 3, 4 నిమిషాల్లో ఎటు కర్రలు అటు వెళ్ళిపోయినాయని ఆవిడ సాక్ష్యం చెప్పింది. మెలకొండ అందరూ ట్రాక్టర్ ఎక్కారంట, మెలకొండ వచ్చేసారంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ గ్రామంలో ఇప్పుడు ద్వారాలు తెరిచాడు, ఆమె బిడ్డలను రక్షించాడు. గ్రామం గ్రామమే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వస్తున్నారు. మందిరం కట్టబడింది, దేవుని కార్యములు ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదువు లేని వారిని దేవుడు వాడుకుంటాడు, భాష రాని వారిని దేవుడు వాడుకుంటాడు. నువ్వేమి దేవదోసల భాషలేమి మాట్లాడక్కర్లా, ప్రేమతో నింపబడితే చాలండి, ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ తరువాత మాటలో? తరువాత మాటలో దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు. దుర్నీతిలో సంతోషపడకండి. ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు, ఎవరికన్నా ఇబ్బంది కలిగినప్పుడు కొట్టాల్సిందే అన్ని అనమాకండి. దేవునికి స్తోత్రం. సత్యములో సంతోషించండి, ప్రభు మిమ్మలను దీవిస్తాడు. ఆమేన్. మరలా చదువుతున్నాం అదే మాట, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ అబ్బా ఎంతైనా ఏం చేస్తుందంట, ఓర్చుకుంటుందంట. అన్నిటిని తాళుకొనన్న పదం ఫుట్నోట్లో 3 వేసి రాశాడయ్య గారు చిన్నగా.
కప్పుకుంటుందంట. ఏం చేస్తుంది? మన పిల్లలు ఏదైనా తప్పు చెప్తే మనం ఏం చేస్తాం చెప్పండి? మా అమ్మ అయితే ఏం చేస్తుంది? మీ చిన్నోడు ఈ పని చేశాడంటే చిన్నోళ్ళమ్మ ఆడికి పెద్ద తెలియదమ్మ ఏదో అంటది. ఎవరమ్మైనా అంతేగా, మా అమ్మే కాదుగా. పిల్లలు తప్పు చేసినప్పుడు పెద్దోళ్ళు ఏం చేస్తారు? కప్పి పెడతారు. ప్రేమ సమస్త దోషములను కప్పును తాళుకొనునంటే అదంట దేవునికి స్తోత్రం. ఎన్ని జరిగినా ఏం చేయాలి? కప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగు తాళుకొనును అన్నిటినీ. ఎంత అద్భుతమైన పదము స్తోత్రం. మనం నమ్మితే చెప్పండి, మనం నమ్మడం అంటే కూడా మామూలుగా నమ్మలేమంటాయి గారు. మీరు ఏం చెప్పినా నేను నమ్మేస్తున్నాను అనుకో, ఏమర్థం దానికి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అర్థం. కొంతమంది నమ్మరు. దైవజనులు డాక్టర్ ఎంఏ థామస్ అయ్య గారిని బట్టి దేవునికి స్తోత్రం. అవునంటారా కాదంటారా? అంకుల్ 10 మంది రక్షించబడి బాప్తిసం పొందారంటే దేవు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అనేవాడు ఆయన. కొంతమంది నమ్మరు, అరే ఈ పిచ్చోడు ఏంటి ఇన్ని మాటలు నమ్ముతున్నారు అనుకునేవాడు. ఆయన పిచ్చోడేం కాదు, ఆయన ప్రేమమయుడు. అందుకని ప్రేమంట అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఎంతకాలం చెప్పండి? ప్రేమ శాశ్వత కాలముండును. కొట్టండి గట్టిగా. ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. ప్రేమ యేసుని నసు, ప్రేమ కలిగి యుండు ప్రియుడా. ప్రేమ యేసుని మనసు, ప్రేమ కలిగి యుండు ప్రియుడా. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. హల్లెలూయా. ప్రేమంట అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఎంతకాలం చెప్పండి? హల్లెలూయా. ప్రేమ ఎంతటితో వదిలిపెట్టదు మనల్ని, ఎక్కడ తీసుకెళ్తుంది? డబ్బు శాశ్వత కాలం ఉండును, అంతేనా గారు? ఉంటుందా? మొదలో పేరు చెప్పను. ఒక ఆయన చచ్చిపోయేసరికి పెట్టిలో 70 లక్షలు ఉన్నాయంట. నాకు చెప్పిన ఆయన ఏం చెప్పాడంటే, కింద 500 నోట్లు, పాత 500 నోట్లు చెదలు పట్టేసినాయి అంట. అక్కడికి వెళ్ళిన తర్వాత గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే కూడా ఇస్తానన్నాడుగా, దాని ద్వారా రక్షణ ఇచ్చేవాడుగా. ప్రేమంట ఎన్ని, ఎంతకాలం చెప్పండి? శాశ్వత కాలం అంటే అక్కడికి చేరుస్తుందంట నిన్ను. దేవునికి స్తోత్రం. అమ్మ ప్రేమతో నింపబడండిరా ఈ రాత్రి. ప్రేమించండి. ఎవరిని ప్రేమించలేకపోతున్నారో చూసుకోండి. ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నారు ఈ రాత్రి? అయ్యా నేను పలానా వ్యక్తి మీద ప్రేమతో లేనయ్యా, ద్వేషంతో ఉన్నాను, పగబట్టానయ్యా, నాయనా నాకు ధైర్యము దయచేయి, నన్ను ఈ రాత్రి నీ ప్రేమతో చెప్పండి నింపండి నాయన. దేవునికి స్తోత్రం. నేను చనిపోబోయే ముందుగా నన్ను ప్రభువా నువ్వు పిలవబోయే ముందుగా ఈ బిడ్డంటే ప్రేమ కలిగిన వ్యక్తండి వ్యక్తండి అని నేను గుర్తించబడాలయ్యా. నేను ఇంకేమి కోరుకోవట్లేదయ్యా, నేను నాయన ప్రేమతో నింపబడిన బిడ్డగా ఉండాలి. శత్రువును సహితము ప్రేమించే కృప నాకు ఈ రాత్రి దయచేయండి స్వామి అని చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ ఏమన్నాడు? శాశ్వత కాలముండును. ముగించేస్తున్నాను చూడండి. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను. ఇది పట్టుకుంటున్నారు కొంతమంది. ఇది మామూలు సంగతి కాదు. దేనికి పోల్చాడు? ప్రవచనములు పోల్చు. ప్రవచనం అంటే దేవుని దృష్టిలో చాలా గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తాయి గారు కొత్త, ఇవన్నీ వచ్చి దేనికి పోల్చి చెప్తారు తెలుసా వాళ్ళు?
ఎల్ఐసికి పోల్చి చెప్తారు. ఎల్ఐసిలో అండి ఇలా ఉంటుంది, దానికంటే గొప్పదని చెప్తారు. ఉట్టిదే, దానికంటే గొప్పదా ఇది? చాలామంది యేసు ప్రభువు పోల్చుకుంటారు, యేసు ప్రభువు పోల్చి చెప్తారు గాంధీ గారిని. యేసు ప్రభువు వేరు, గాంధీ గారు వేరు. ఇదన్నమాట దేవునికి స్తోత్రం. ప్రవచనం అంటే సామాన్యమైన సంగతి కాదు, జరగబోయే విషయములను నీకు ముందుగా బయలుపరిచేది ప్రవచనం. అలాంటి గొప్పది కూడా ఒకరోజు వచ్చినప్పుడు ఆగి పోవచ్చు. ప్రవచనములు నిరర్థకములగును, భాషలైనను నిలచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును, కొంత మట్టుకు ఎరుగుదము. చాలా ఉంది అయ్యగారు ఈ మాటలు. అయ్యగారు పెద్దయ్య గారు అన్నగారు ఇందాక నా దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఈ మాటలో చాలా ఉంది, కొంత మట్టుకే మనకు తెలుసండ. దేవుని గురించి ఎంత తెలుసు అయ్యగారు, ఎంత తెలుసు? సేవకులంగా మేము అనుకుంటాం, అబ్బో దేవుని యేసు ప్రభువుని గురించి అబ్బో అసలు నలగొట్టేస్తాం, పిండి చేస్తాం అనుకుంటాం. ఉట్టిది మనకు తెలిసింది సముద్రములో బొట్టంతా. దేవునికి స్తోత్రం. తెలియాల్సింది చాలా ఉంది. పరలోకి వెళ్ళిన తర్వాత అయ్యగారు మనకు చాలా పెద్ద పండగ ఉంది. స్తోత్రం. మనకు తెలియని విషయాలు అక్కడ అనేకమైన సంగతులు మనం చూడబోతున్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నాడైనా చూడనట్టి ఎన్నో వింతాలుండు, మనమెన్నాడైనా చూడనట్టి అనండి గట్టిగా. కానాన్పురము కరుగోదామా ఓ నా సోదరు తారా, కానాన్పురము కరుగోదామా ఓ నా సోదరు తారా, ఓ నా సోదరు తారా, ఓ నా సోదరు తంబౌ విందు నందు మనము చేరు దాము. హల్లెలూయా చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. ఎన్నో ఎన్ని వింతలు ఉంటాయండి అక్కడ? ఇదేంట్రా తాడి చెట్లకు ఉంది, ఇది ఏత చెట్లకు? ఈ వింతలు కాదు, అక్కడ శ్రేష్టమైన వింతలు చూపించబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దీని గురించి చెప్తే రాజుబాబాయ్ గారు ఏం చెప్పారో తెలుసా? మహాసభలో ఒక మాట చెప్తాను నేను. పరలోకం వెళ్ళిన తర్వాత అరే నువ్వేటి ఇక్కడ ఉన్నావు, ఈడేటి పరలోకానికి వచ్చాడు అనుకునే రోజు ఒకటి వస్తుందంట. మనకు తెలియకుండా నీతిగా బ్రతికేవాళ్ళు, యేసు ప్రభుని అంగీకరించి హృదయములో ప్రభు చిత్తానుసారంగా బ్రతికేవాళ్ళు అనేక మంది ఉన్నారు. వీడంత దుర్మార్గుడు ఇంకొకడు లేడు అనుకునేవాడికి దేవుడు రక్షణిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్నాడైనా చూడనట్టే ఎన్నో వింతాలుండు. రారా రారా అక్కడికి మీరు, ఏమ వస్తారా రారా? మరి రమ్మంటే ఏంటి? ఓ బాప్తిసం పొందమంటే మెలుగులు తిరుగుతున్నారు, యేసు ప్రభుని అంగీకరించమంటే మనవరాలు పెళ్ళయినాక. అయ్యా ఇంకొక సంగతి కూడా చెప్తా. ఒక పాస్టర్ గారు అన్నాడంట, అమ్మ నీకు మొక్కులు ఉంటాయి తీర్చేసి వచ్చుకో, ఆ తర్వాత ఇత్తాను బాప్తిసం అన్నాడంట. నేను అనుకుంటున్నాను ఆయనకి ఇవ్వాలి ముందు మనం బాప్తిసం. వాడికి ఏమి వాక్యం అర్థం కాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందే నీవు, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన రేపు నీది కాదు. దేవునికి స్తోత్రం. ఎన్నడు చూడని వింతలను ప్రభు అక్కడ మనకు చూపించబోతున్నాడు. ఈ పాట చచ్చిపోయినప్పుడే పాడాలి నేను, ఉందా అండి? రోజు పాడుకోవచ్చు. పరలోకము నా దేశము, నేను యాత్రికుడను, నేను యాత్రికుడను. హల్లెలూయా. పాస్టర్ గారు ఈ మాట వినాలి. ఇదిగో ఈ పాట పాడితే ఒక ఆవిడ పెట్టే కనపడుతుందండి. ఓరి నాయను అట్లా బోధించమాకండి. ఈ పాట పాడితే పరలోకం కనబడద్దని మనం అక్కడ పాడుతున్నాం. పెట్టి దగ్గరికి వెళ్ళి పాడినప్పుడు కూడా వాళ్ళకేం కనబడాలి?
ఈ పాట పాడితే పెట్టి కనబడకూడదు వాళ్ళకి, ఈ పాట పాడితే శవం కనబడకూడదు వాళ్ళకి. ఏం కనపడాలి? ఇదిగో మా తాతయ్య పరలోకంలో ఉన్నాడు. ఆమేన్. మా నాయమ్మ, నాయమ్మేనా నాన్సీ అంటే ఈ మధ్య ఈ బీటెక్లు చేసేవాళ్ళు అయ్యారు. అచ్చరం మొక్క నేర్చుకోకపోయినా గుడ్లవల్లేరెళ్ళి ఈ మాత్రం నేన్సీ ఇది మాత్రం నేర్చుకొస్తున్నారు. నానమ్మ ఎక్కడికి వెళ్దో, ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. మా తండ్రి గారు ఎక్కడున్నారు? కరుణాకర్ గారు తండ్రి గారు ఎక్కడున్నారు? ప్రభువును అంగీకరించిన బిడ్డలందరూ ఆ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పక్కనే. ఆ మహిమను ఆశీర్వాదం గారు ఎక్కడున్నారు? నా కంట పక్కనే మౌదును, నేనే మౌదును, ఏ మౌదును సమీపించలేని తేజస్సులో వసించు యేసయ్యా, సమీపించలే తేజస్సులో వసించు యేసయ్యా. నీ మహిమను పరిశుద్ధులో ధరించిన పరిశుద్ధులు అయ్యా, ఏ మౌదునో, ఏ మౌదునో, హల్లెలూయా. ఎక్కడ దొరికిందో వరిగడ్డంలో దొరికిందంట దానికి. ఏటది? ఎలుకండి. ఒక్క తీత అయితే తీసింది పంజాతో. ఏటది? పిల్లండి. ఆ దెబ్బతే దాని పని అవుటు. నోటితో తెచ్చి అక్కడ పెట్టింది, అదేం అటు ఇటు కదుతుంది. ఇక ఇది వేస్తుంది ఏంటయ్యి చెప్పట్లే మీరు. దాటినే పిల్లిగింతలు అంటారు. అటు పిల్లిగింతలయ్యా, ఇటు పిల్లికి దానికి తెలుసు ఏముందని అక్కడ పండగ ఉందని. మనకు చికెన్ బిర్యానీ ఎంతో, దానికి ఎలుక అంత. అదన్నమాట పరిస్థితి. దాని మామూలు ఆనందంలో లేదు ఇది. ఎంత ఆనందంలో ఉంది, అబ్బో ఫుల్ జోష్లో ఉంది. అది మన పరిస్థితి పరలోకానికి వెళ్ళినాక. ఏ మౌదునో, నేనే మౌదునో, ఏ మౌదు. పెనుయల సహవాసం వాళ్ళు చెప్పండి. మనకు అక్కడికి వెళ్ళగానే ఎవరు కనపడతారు? ఏసై కనపడతాడు, వాస్తవమే. ఇంకెవరు కనపడతారు? ఆశీర్వాదం అయ్య గారు కనబడరా? దేవునికి స్తోత్రం. అమ్మగారు కనబడరా? మన ముందెళ్ళిన భక్తులందరూ కనబడరా? ఏసన్న గారు కనబడరా? రాజుబాబాయ్ గారు కనబడరా? పిఎం సామ్యాలయ్య గారు కనబడరా? పరంజ్యోతయ్య గారు కనబడరా? చెప్పండమ్మా. ఇజ్రాయెల్ పాస్టర్ గారు కనబడరా? మన ముందెళ్ళిన భక్తులందరూ అక్కడ సురక్షితంగా ఉన్నారు. వారి దగ్గరకు చేర్చడమే యేసయ్య పని. దేవునికి స్తోత్రం. ఈ ఆనందంతో మనం ముందుకు పరుగులెత్తాలి. ఈ ఆనందంతో మనం ముందుకు గంతులు వేస్తూ పరుగులెత్తాలి. ఈ ఆనందంతో మనం సంఘాలను కట్టాలండి. ఈ మహిమను మనం చూస్తున్నప్పుడంట ఈ శ్రమలు పెద్ద శ్రమలేమి. కొంతమంది 11 అయితే అని ఆవలిస్తుంది ఒక ఆవిడ, అంటే కానివ్వమని. ఇంకొక ఆవిడ, ఇదిగో మామూలుగా అయితే మైక్ కావాలి అంటానికి మైక్ అక్కర్లా, ఇక్కడికి మనకు డైరెక్ట్గా కానివ్వ బాబా, ఎంతసేపు చంపుతావు, యేసు రక్తమే. అలా ఉంటే నీకు అలాగుంటుంది, నీకు పరలోకం కనబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏం పడాలి నువ్వు? అద్దరికి ఎప్పుడూ నేను వెళ్ళేదన్. అద్దరి అంటే అవతలదరి. అవతలదరి ఈ లోకం నుంచి దాటంలోనే ఏ దరి కనపడద్దండి, పరలోకపు దరి. స్తోత్రం. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్ అగ్గపడుచున్నది గమ్యస్థానము. అద్దరికి నేను వెళ్ళేదన్ అగ్గపడుచున్నది, అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లారి, అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లారి. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయలు కమిగా నేను యాత్రికుడు.
నేను యాత్రి కూడాను, నేను యాత్రి కూడాను, నేను యాత్రి కూడాను. హల్లెలూయా హల్లెలూయా. కనబడాలి అద్దరి, ఏం కనబడాలి? కొంతమంది పక్కింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎట్లంటారు? ఇటు చూడు, ఇట్ట పెట్టుకుని మళ్ళా వాళ్ళు ఏం సామాన్యులు కాదు. అమ్మాయి మెల్లిగా మాట్లాడవే గోళ్ళకి, ఆవిడ ఎందుకు మెల్లిగా మాట్లాడద్ది? ఏంటంటారు, నాకు భయమా? అబ్బో, ఇక రెండు పుంజులు చూడండి. అయ్యగారు మీరు రెండయ్య, మా వల్ల కావట్లేదు. ఆ శక్తి, ఆ బలం ఏదో పాటలు పాడేటప్పుడు చూపించవచ్చుగా. అద్దరికి నేను పెడతాను, అక్కడ పరిశుద్ధులను చూస్తాను. ఆ మాటకి ఎందుకు ఇవన్నీ పోయానంటే, నేను అక్కడేమన్నాడంటే, మనకు కనబడేది ఇప్పుడు కొంచెమే కానీ కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. ఒక సవాల్ ఏంటో చెప్పన కరుణాకర్ గారు, ప్రవచనములు నిరర్ధకమైపోతాయని పైన అన్నాడు అన్నారుగా, మళ్ళీ ఇక్కడ ప్రవచించుచున్నామని క్రింద అన్నాడుగా. దాని తర్వాత, దాని ముందా ఇది? దాని తరువాతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ ఒకటి రాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, ఒకటి రాబోతుంది. చప్పట్లు కొట్టండి. యేసు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయనే పూర్ణుడైన యేసు, ఆయనే సంపూర్ణుడైన యేసు, ఆయనే యూదా రాజ్యపు గోత్రపు సింహం. హల్లెలూయా. రోజుకొకరు పడేస్తున్నారంట లోపల. ఎక్కడ? యూపీలోనండి. ఇప్పుడు తెల్లారు ఇంకో సంగతి పెద్ద ఆవిడ చెప్పింది అన్నానుగా, పేరు చెప్పనులే. యూపీలో పాస్టర్లు ఎక్కడున్నారో ట్యాగ్ చేస్తున్నారంట. పలానా చోట పాస్టర్ ఉన్నారు, పలానా చోట సంఘం ఉంది, ట్యాగ్ చేస్తున్నారంట. వాళ్ళు ఎన్ని ట్యాగ్లు చేసినా సువార్త భారతదేశంలో ఆగదు. మన ప్రభువు రాబోతున్నాడు మధ్యాకాశానికి. హల్లెలూయా. మా ప్రభువు వచ్చుచుండే ఆకాశానికి, మా ప్రభువు వచ్చుచుండే ఆకాశానికి, పరలోక మహిమతో పరంజ్యోతి అయి, పరలోక మహిమతో ప్రధాన దూత శబ్దము ప్రభువు రాగా, భూలోక ప్రజలు భయముతో వణికిపోదురు. ప్రధాన దూత శబ్దముతో భూలోక ప్రజలు భయముతో, ఓ ప్రభు అంటే పరిహసించు నీచులంద, ప్రభు అంటే పరిహసించు నీచులందరూ, గుండె బాదు కొనుచును మతులు చెడుదురు, గుండె బాదు కొనుచును మతులు. ఓ మా ప్రభు వచ్చుచుండే ఆకాశానికి, పరలోక మహిమతో పరంజ్యోతి అయి, పరలోక మహిమతో మహిమతో బాదుకొనుచును ప్రభు అంటే పరిహసించు. ఇంకొక మంచి వచ్చిన ఉంది అక్కడక్కడ, సింహ గర్జనంటి రాజు మాటకు, సింహ గర్జనంటి క్రీస్తు రాజు మాటకు, గుంట నక్కలాటి వారి గుండె చదరును, గుంట నక్కలాటి వారి గుండె. హల్లెలూయా. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆపై సజీవులుగా నిలిచి ఉండు మనము. ఆయనతో కూడా ఏకముగా కూడి పరలోకమునకు కొనిపోబడుదమని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య పరలోకములో నుండి మధ్యాకాశానికి దిగినప్పుడే ప్రధాన దూత ఆర్కేంజల్ ఆర్భటించబోతున్నాడంట అయ్యగారు. హల్లెలూయా. క్రైస్తవులు నిమిషించే వాళ్ళందరికీ వన్ టూలు కలిసిపోతాయి ఆ రోజు. ఏయ్ అంటుల్లోనే జల్లును వదిలేస్తాడు. నిన్న మొన్న అంటున్నాడు, ఇప్పుడే టైలర్ అయింది. టైలరా ట్రైలర్ ఏది అంటున్నారుగా, ట్రైలర్ అయింది. ఈసారి గెలిస్తే అసలదు, ముందుంది అసలు సినిమా అన్నా, ముందుందా? ఇప్పటికి అనేక మంది సేవకులను చంపావు, ఇప్పటికే అనేక మంది దైవజనులను పొట్టన పెట్టుకున్నావు, ఇప్పటికే గ్రామ్ స్టెయిన్స్ ని తన యొక్క ఇద్దరు బిడ్డలను అమాంతంగా కాల్ చేశావు,
నువ్వేదో అనుకుంటున్నావు గాని యేసు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ఆయన మధ్యాకాశమునకు వచ్చి ఓ ఆర్భటించినప్పుడంట గుంట నక్కలాటి వారే గుండె అనే లోపే సంఘం ఏమైపోతుంది? కనురెప్ప పాటున, దేవునికి స్తోత్రం, రెప్ప పాటున్న మారాలి, రెప్ప పాటున్న మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. అడండి అడండి, చప్పట్లు కొట్టు. రాజుగా వచ్చు లోకమంతా తెలుసు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. ఓ రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లేచి నిలబడు, లోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. పడాలి పడాలి పడాలి, లోకమంతా తెలుసు. ఓ క్రైస్తవుడా మరువా వద్దు ఆయన కాడావద్దు, సేవకులు పైకి వస్తారా, ప్రార్థన చేయి సిద్ధం, ప్రభు మనను ధైర్యంతో నింపునుగాక, ప్రభు తన కృపలతో నింపునుగాక. Yes, you're not a
యేసు 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 హల్లెలూయా 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 స్తుతించు స్వస్థపరచండయ్యా ఆరోగ్యము దయచే నెమ్మది దయచే సమాధానము దయచే విడిపోయిన కుటుంబములను కట్టండి స్వామే ఎవరి బిడ్డలు మాట వినట్లుగా మా బిడ్డలు మాట వినట్లు ప్రేమతో నింపండి ప్రేమతో నింపండి ప్రేమతో నింపండి ప్రేమతో నింపండి ప్రేమతో నింపండి నాయన ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రభువుని స్తుతించండి హల్లెలూయా 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 ఘనముగా స్తుతించండి చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధించండి ఆయన శక్తి దిగి వచ్చునుగాక ఆయన కృపతో నింపబడుదముగాక భయంకరమైన ఈ శ్రమల కాలంలో దేవుడే మనల్ని బలపరచునుగాక ఆయన సామర్థ్యముతో నింపబడి ఆయన ప్రేమతో నింపబడి హింసించుచున్న వారిని సైతమై ప్రేమించే కృప ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా హల్లెలూయా 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 కరుణాకర్ గారు చిన్న ప్రార్థన చేస్తారా తదుపరి దైవ జనులకు అప్పగిస్తాను హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధుడా ప్రేమ పూర్ణుడా మీ శ్రేష్ఠ నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా వాక్యమైన దేవా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం నీ వాక్యం సత్యం నాయనా భూమి గతించిన ఆకాశం గతించు కానీ నా మాటలు గతించమని చెప్పింది దేవా నిత్యము నిలిచి ఉండే నీ మాటను మాకు అందించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం అవునయ్యా మర్మములన్నీ ఎరిగినప్పటికీ జ్ఞానమంతా తెలిసినప్పటికీ అయ్యా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడని నీ పౌలన్నాడు ప్రభువా అవగాహనలోనికి తీసుకుని రండి ఆయన ప్రేమతో మా హృదయాలను నింపండి ప్రభువా ఏసయ్యా నీ ప్రేమను మా గుండెల నిండా పోయండి నాయన నీ ప్రేమతో మా గుండెలను నింపండి నాయన నీ ప్రేమను మా గుండెల్లో కుమ్మరించండి ప్రభువా కూర్చండి ప్రభువా కూర్చండి నాయన ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడే కృప మాకు దయచేయండి ప్రభువా కష్టమైన లోకరీతిగా అది అపహాస్యంగా కనబడిన చేతకానితనంగా కనబడిన నీ ప్రేమతోనే మమ్మల్ని నింపండి ప్రభువా నాయనా సహించే కృప ఓర్చుకునే కృప నమ్మే కృప దయచూపించే కృప అయా స్వప్రయోజనమును విచారించుకొనని ప్రేమ అయా అపకారమును మనసులో ఉంచుకొనని ప్రేమ నాయన అన్నిటినీ నమ్మే కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయనా ఈ లోకంలో జీవించడానికి నీ పరిచర్య చేయడానికి నీ సాక్షులుగా జీవించడానికి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి ప్రాముఖ్యమైనది ప్రేమే అని రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం విశ్వాసము నిరీక్షణ ప్రేమ నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అని భక్తుడు చెప్పాడు కదా ప్రభువాకే ప్రేమించగలుగుతున్నాం ఆయన మా జ్ఞానానికి మించి మా శక్తికి మించి మేము మనుషులను ప్రేమించడానికి నీ ప్రేమతో ప్రేమించడానికి కృప చూపండి నాయన మా వల్ల అయితే కాదు ప్రభువా మా శరీరం ఒప్పుకోదయ్యా ఈ శరీరానుసారమైన మనస్సు నాయన దీనికి అంగీకరించదు కానీ మీ ఆత్మ చేత శరీర క్రియలను చంపి నీ ప్రేమతో నీ ప్రేమ రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి మమ్మల్ని మీరు బలపరచమని వేడుకుంటున్నాం ఈ అభిషేకము మా మీద కుమరించండి ప్రభువా అయినా క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయించుకున్నాడు పౌరు భక్తుడు ప్రభువా క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ అయ్యా ఈ లోకంలో ఎక్కడ దొరకని ప్రేమ ప్రభువా స్వార్థము లేని నీ ప్రేమ అయ్యా సమస్తమును మాకు దారవేసిన నీ ప్రేమ అయ్యా చెడిన మమ్మలను కడిగిన నీ ప్రేమ పడిన మమ్మలను మీరు లేపిన ప్రేమ ప్రభువా నీ ప్రేమతో మనుషులను ప్రేమించడానికి నీ ప్రేమతో మా ఇరుగు పొరుగు వారిని ప్రేమించడానికి నీ ప్రేమతో మా ఇంట్లో ఉన్న వారిని ప్రేమించడానికి నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం నీ వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచినందుకై నీ స్తోత్రం అయా నీ ప్రేమ వాక్యం మాకు వినిపించినందుకై స్తోత్రం అయా పూర్ణమైనది రాబోతుంది నాయన
పరిపూర్ణుడా, నీవు మధ్యాకాశం మీద రాబోతున్నావు నాయన. ఓ దేవా, నీ వచ్చు పర్యంతం, మా యొక్క పోక పర్యంతం నాయన, నీ ప్రేమలో నిలిచి ఉండడానికి శాశ్వత కాలం ఉండే నీ ప్రేమను సంపాదించుకుని సమస్త కార్యములు ప్రేమగా చేయడానికి మమ్మల్ని మీరు బలపరచమని, అభిషేకించమని, ఈ వాక్యపు ఫలాలు ఈ రాత్రి ఎంతమంది బిడలైతే ఇక్కడ నుండి లైవ్ లో ఉండి విన్నారో వారందరి జీవితాల్లో పని చేయనట్లుగా మీరు కృప చూపమని వేడుకుంటున్నాం. దుష్టుని మీ నామంలో బంధిస్తున్నాం. వాక్యము ఎత్తుకొని పోకుండా, వాక్యము అపార్థం చేసుకొని పోకుండా, వాక్యము ఫలించినట్లుగా, నూరంతల ఫలము ఫలించినట్లుగా, ప్రతి మాట మంచి నేలలో పడిన విత్తనమోలే, ఓ గొప్ప కార్యములు జరిగించినట్లుగా, నూతనమైన మార్పును కలిగించినట్లుగా మీరే కృప చూపించి మహిమ పొందమని, ఈ మీటింగ్స్ ని జరిగిస్తున్న మీద ఆశలను సహవాసం అంతటిని మీరు దీవించమని, ఈ రాత్రి మీ వాక్యం అందించిన మీద ఆశలు కూడా ఇంకా బలపరచమని, అభిషేకించమని, వాడుకున్నమని, గుడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించమని, ప్రేమ జరిగే ఆరాధన కూడా మీ చేతులు సమర్పిస్తున్నాను. మీరే తోడై జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము నా పరమ తండ్రి. దయచేసి కూర్చోండి. బీ సీటెడ్ ప్లీజ్. టేక్ యువర్ రూమ్స్. దైవ జనుడికి సమయాన్ని అప్పగిస్తున్నాం. రమదాస్ అయ్యండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటి దినాన్న దేవుడు